పొగత్రాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. సూపర్ సార్, డోంట్ మిస్ ఇట్. యాక్షన్. ప్రేమించే పని వదిలేసి కడుపు నింపే పని చేసేవాళ్ళు కొంతమంది, ప్రేమించే పని ఎప్పటికైనా కడుపు నింపుతుందిలే అని పనిచేసేవాళ్ళు ఇంకొంతమంది, అందులో 90% మంది మా సినిమా వాళ్ళే ఉంటారు. కృష్ణానగర్ నుంచి జూబ్లీ హిల్స్ దాకా ఉన్న దూరం 1 కిలోమీటర్ మాత్రమే, కానీ ఇక్కడి నుంచి మా పర్మనెంట్ అడ్రస్ అక్కడికి షిఫ్ట్ చేయడానికి ఒక జీవితకాలం పడుతుంది. మా బతుకులు ఇంతే సార్, స్క్రీన్ మీదే కాదు బయటకు నటిస్తానే ఉంటాం. అమ్మతో అన్నం తిన్నామని, నాన్నతో డబ్బులు ఉన్నాయని, ప్రేమించిన అమ్మాయితో 1 సంవత్సరం ఉపయోగపట్టు ఇంకా సెటిల్ అయిపోతామని. కానీ ఒక్కటి, ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలు అర్పించి చరిత్రకి ఎక్కిన వాళ్ళు కొంతమంది ఉంటే, ప్రేమించే పని కోసం ప్రాణాలు పెట్టి చరిత్ర సృష్టించాలన్నదే మా తపన. సూపర్ సార్. హాయ్ అండి. సోషల్ మీడియాని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ సుహాస్ అంటే ఏంటో తెలుసు, అందరికీ పరిచయం ఉన్నవాడే. ఎవరు చేద్దామా ఈ వారం, ఎవరిని చేద్దామని ఆలోచిస్తుండగా అనుకోకుండా ఒక షార్ట్ ఫిల్మ్ చూడడం జరిగింది. దాని పేరు కళాకారుడు. చాలా అద్భుతంగా తీశారు అండ్ ముఖ్యంగా సుహాస్ చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ అంటే ఇతనే ఎందుకు చేయకూడదు మరి ఈ వారం ఇంటర్వ్యూ అని అని నాకు ఎందుకు అనిపించింది. డోంట్ మిస్ ఇట్. హాయ్ సుహాస్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. ఓకే, మామూలుగా నేను ఇంటర్వ్యూస్ అంటే ఏది పెద్దగా అసలు ప్లాన్ చేసుకోను సరిగా, ఏది ఆ వీక్ ఎవరు వస్తారా ఏంటా అన్నది అప్పటికప్పుడు డిసైడ్ అయ్యేది ప్రతిసారి. అలాంటి ఈ వీక్ ఎవరిని చేయాలనుకుంటుండగా అనుకోకుండా నీ షార్ట్ ఫిలిం చూశాను. ఏది కళాకారుడు, చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా ఏది అన్ని వర్క్స్ విషయంగా, డైరెక్షన్, ఆర్ట్ డైరెక్షన్, కెమెరా, మ్యూజిక్ అండ్ ఎస్పెషల్లీ యువర్ యాక్టింగ్, అట్లా నిన్ను ఎందుకు చేయకూడదు అనిపించింది నాకు. సో వెల్కమ్. అంటే నాకు నిన్ను చూస్తున్నా అంటే నేను ఎప్పుడు అనుకున్నాను యాక్చువల్గా సుహాసం ఎప్పుడో చేయాలనుకున్నాను, కానీ రైట్ టైం కుదరలేదో మరి ఏంటో, ఇది రైట్ టైం అనిపించింది చేయడానికి. అండ్ ఏంటంటే నీ ముఖ్యంగా నీ వీడియోస్ చూస్తున్నప్పుడు అందరూ కామెడీ చూస్తారేమో, కానీ నీలో ఒకటి ఏదో నాకు ఆ కామెడీ వెనుక ఏదో ఒక ప్యాథెటిక్ ఇది ఉన్నదని అనిపిస్తుంటుంది. ఆ లుక్లో అది రాజ్ కపూర్, ఏది వీరానామ్ జోకర్ సినిమాలో రాజ్ కపూర్ సర్కస్లో చేస్తున్నప్పుడు అతని ఎక్స్ప్రెషన్లో ఒక ప్యాథెటిక్ ఇది ఉంటుంది, అలా అనిపిస్తుంటుంది నాకు. అది నిజమేనా ఎంతవరకు? అంటే నిజం అంటే ఎంజాయ్ చేస్తాం, కానీ కామెడీ వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే, స్టార్టింగ్ నేను చాయ్ బిస్కెట్ స్టార్ట్ అవ్వకముందు ఆడిషన్స్కి వెళ్ళే ఉండే అనమాట. చాలా ఆటలకి ఆడిషన్స్కి వెళ్ళి పర్ఫామ్ చేయటం, వాళ్ళు నెక్స్ట్ రోజు పిలుస్తా అంటాం, పిలవకపోవటం, వాళ్ళు పిలిచేస్తారేమో స్టార్టింగ్ 2012 ఆ టైంలో, ఆ టైంలో అయితే పిలిచేస్తారైతే మనం బాగా చంపేసాం పర్ఫార్మెన్స్ అనుకుంటాం. తర్వాత వాళ్ళు ఫోన్ చేయకపోవటం, ఇంకా తర్వాత ఇంకా కొంతమంది అంతే ఉంటుంది రా, వచ్చిన వెంటనే రావు, ఇట్లా అవటం. ఒక ఆడిషన్గా అయితే ఒక పేరు చెప్పను కానీ హీరోయిన్ ఒక కూర్చుని ఉందన్నమాట ఒక సినిమా ఆడిషన్కి. ఓకే పర్ఫార్మెన్స్ చేయండి అన్నారు. పలకబట్టినట్ల నేమ్ అన్నట్టు తిరిగి కూర్చున్న తర్వాత పర్ఫార్మెన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంటాం, చేయకుండా చూడకుండా ఇలా టీ చూస్తా కింద ఫోన్ చూసుకోవటం, కేర్లెస్ పర్ఫార్మెన్స్ అయింది, ఓకే రైట్ అమ్మా ఇంకా లాగి చేయించాను. నేను అనుకున్నాను అనమాట ఎవరు హీరోయిన్ కూర్చుని జడ్జిలాగా చెప్పి వెళ్తాం అంటే, తను అంత పెద్ద జడ్జి చేసే అంత ఉందా అని నాకు అనిపించింది అనమాట. ఆ ఫ్రస్ట్రేషన్తో వీడియోస్ చేద్దాం మనం ముందు ఓన్గా, సినిమా డైరెక్ట్గా అంటే ఇంకెవరు తీసుకోడు, ముందు ఓన్గా ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుందాం అని వీడియోస్ చేసే టైంలో చాయ్ బిస్కెట్ స్టార్ట్ అయింది అనమాట. అనురాగన్న చెప్తున్న ఫౌండర్స్ చాయ్ బిస్కెట్కి వాళ్ళు అన్నారు స్టార్టింగ్ మనం ఎక్స్ప్లోర్ అవుదాం ముందు వీడియోస్ చేయడం స్టార్ట్ చేద్దాం. కానీ నేను కూడా అనుకున్నాను అనమాట మనం స్టార్టింగే సీరియస్ వీడియోలు చేసి ఏడిపిచ్చేస్తాం అంటే కొద్దిగా ఎవడీడు ఎవడు అని అనుకుంటారు కదా జనాలు అందరూ, ఇంకా సరే అని చెప్పి కామెడీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. ఇంకా ఒక 50 వీడియోలు ఇంకా కామెడీయే అంటే ఇంకా లైఫ్లో జరిగే చిన్న చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలాగా, వాళ్ళ జీవితంలో కూడా అదే కనెక్ట్ అవుతుందని చిన్న చిన్న పాయింట్స్ తీసుకుని వాటిని కామెడీ వీడియోస్ చేసి తర్వాత ఇంకా మెసేజ్లు మెల్లంగా రావటం, మీరు బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా మా రైటర్స్ కూడా ఇంకా సుహాస్ అన్ని రకాలుగా చూపిద్దాము, సినిమాల్లో ఛాన్స్ ఉండదు కదా మనకి, వాళ్ళు ఏం చెప్తారు అది చేసుకోవాలి, ఇందులో అయితే మనకి నచ్చినట్టు ఇది చేద్దాం అంటున్నా చెప్తే దానికి తగ్గట్టు రాయటం.
అంటే నేను అడిగిన ప్రశ్న వేరు. ఏంటంటే ఎంత కామెడీ చేస్తున్నా కూడా అతని వెనుక ఏదో ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ ఉంటుంది, ఒక బాధాకరమైన ఏదో ఒక ఉంటుంది లోపల. అంటే ఇప్పుడు నేను అన్న రాజ్ కపూర్ ఎగ్జాంపుల్ తీసింది, ఎందుకంటే సర్కస్లో అతను చేస్తుంది కామెడీ, బట్ అతను వెనుక బీభత్సమైన బాధ ఉంటుంది అందరి దగ్గర ఉంటుంది. బట్ అది అది ఇంట్రెన్స్ అది క్లియర్గా తెలుస్తుంటుంది నాకు, అది నిజమా కాదా అసలు? అంటే నిజం మరీ ఏ చేసే అంత ఉండదు కానీ, మిగతా వాళ్ళు అంత ఉండదు కానీ, కానీ నార్మల్ పర్సన్కి ఇట్లా మనం నచ్చింది చేయడానికి వచ్చిన పర్సన్కి ఉన్న బాధలే. ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళకి త్వరగా సెటిల్ అయ్యి చూపించాలని ఒకటి, వాళ్ళ ఏజ్ మనకి ఏజ్ వచ్చేసింది కదా 27-28 ఏజ్, వాళ్ళ పేరెంట్స్కి కూడా త్వరగా సెటిల్ అయ్యి చూపించాలి, వాళ్ళు చుట్టాలతో బాగా చెప్పుకోవాలి, గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒప్పించాలి, మరి ఊరికి నేను నాకు ఇచ్చి పెళ్లి చేయరు కదా, అది ఆబ్వియస్గా ఉంటుంది కదా సెటిల్ అవుతాం సెటిల్ అవుతాం. త్వరగా ఏ పెడితే చేతేద్దాం సినిమాలు అంటే వస్తున్నాయి సినిమాలు, కానీ నచ్చింది నచ్చిన క్యారెక్టర్ చేసుకుంటే వెళ్దాం. ఏది పెడితే అది చేస్తే వాడు అంటారు కానీ ఆ పేరు గుర్తుండదు కదా, నచ్చింది చేస్తే ఈడు ఆడి పేరు సుహాస్ అని చెప్పి అలాంటి రోల్స్ కోసం అది ఉంటుంది ఆబ్వియస్గా కదా. ఓకే, ఇప్పుడు నాకు నేను బాగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వీడియో చూసింది నేను, అది ఏది ప్లే స్టేజ్ సింగర్ ఫర్ లైవ్ పర్ఫార్మెన్స్ అవును ఫస్ట్ చూసింది, అదే బాగా ఇంప్రెస్ అయ్యాను. అది నాకు తెలిసి చూస్తే అంటే చాలా అంటే తక్కువ మంది అంటే అప్పటికి చాలా ఎక్కువే నాకు తెలియదు, 16,000-17,000 ఉంది, అది చాలా తక్కువ వ్యూస్ ఆ వీడియోకి ఇంకా ఎక్కువ రావాలి మరి. అంటే చాలా మంది చూడను డైరెక్ట్ ఫేస్బుక్లో పెట్టామన్నమాట, ఫేస్బుక్లో 2 మిలియన్ వ్యూస్ అవునా? ఓకే ఓకే ఓకే, అది చూడని వాళ్ళు ఎవరన్నా మిస్ అవుతే మన దాంట్లో చూస్తారు, అది మన కోసం మన ప్రేక్షకుల కోసం. ఓకే, ఆడియో ఫంక్షన్ చూసినప్పుడు వచ్చింది అనమాట, అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అర్థమైపోతుంది వాళ్ళు పాడుతుంటే వెనకాల ప్లే అవుతుంది, దీని మీద చేద్దాంలే కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే. అండ్ ఇంకోటి నాకు నీలో ఉన్న బొమ్మ ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే ఎదుటి మనిషిని ఒక 5 నిమిషాలు చూస్తే ఇమిటేట్ చేస్తూ ఉంటాయి, నిజమేనా? సరే నన్ను ఇమిటేట్ సరే. మరి ఇది మీ గురించి అడిగాను, మీరు ఎలా తెలిసినాయి ఏంటి అని అడగమాకండి, తెలిస్తే మాకు అట్లాగే. సరే, మీలో తెలియని క్వాలిటీ ఏమైనా ఉంటే అది మాకు మా ఐడ్రీమ్ ప్రేక్షకులు చెప్తారేమో, చెప్పండి పర్లేదు, ఇలాంటివి అసలు కట్ చేయము మేము, వేసేస్తాం, సమస్య లేదు. ఇప్పుడు వచ్చింది కదా సో అంత మించి. ఓకే ఓకే ఓకే, ఎనీ అదర్ పర్సన్? అండి ఓకే, నాదే నాది నన్ను పోల్చుకోవడం కష్టము, వేరే వాళ్ళు వేరే అంటే ఎట్లా అంటే నేను ఎవరినంత మాట్లాడ ఎనీబడి నీ స్పెషలిస్ట్ ఏదో అందరికంటే బాగా చేసేది ఒకటి ఉంటుందిగా అదేదో అంటే సినిమా యాక్టర్స్ అట్లా ఎనీబడి ఎనీబడి అట్లా అంటే ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళకి తగ్గ అలా మాట్లాడుతాను తప్ప ప్రత్యేకంగా ఇమిటేషన్ లాగా. ఓకే ఓకే ఓకే, అంటే మళ్ళీ వాళ్ళు క్లోజ్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ బయట వాళ్ళు తీసుకోలేరు అనమాట, ఇంకెక్కువ డ్రామా యాడ్ చేసేసి మన వాళ్ళు అయితే తీసుకోగలరు కదా ఫ్రెండ్స్ వరకే. ఓకే ఓకే ఓకే, నీ గురించి నాకు అసలు ఓకే అది సోషల్ మీడియాలో చూడడం తప్పించి పర్సనల్గా నాకు ఏమీ తెలియదు, అసలు ఇలా బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది ఏం తెలియదు. ఆ ప్రేక్షకులాగే నేను కూడా ఈ ప్రోగ్రాంలో తెలుసుకుంటాను, అసలు ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఏంటి? అది విజయవాడ, విజయవాడ కేబిఎన్ కాలేజీలో డిగ్రీ చదివాను. కేబిఎన్ కాలేజీలో డిగ్రీ చేస్తున్నప్పుడు నేను యాక్చువల్గా కొరియోగ్రాఫర్ అవుదామని అనమాట, డ్యాన్సర్ని ఫస్ట్ కొరియోగ్రాఫర్ అవుదామని. డిగ్రీలో ఫెస్ట్స్ ఉండేవి కదా, అన్ని కాలేజెస్ ఫెస్టివల్ జరిగేటప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో తేజ్ అన్న అని తను ఇండస్ట్రీలో బాహుబలిలో సాకేతుడు చేశాడు తన ఇంకా నా గురు. ఆయన డిగ్రీలో ఉన్నప్పుడు ఒక క్యారెక్టర్ ఒక అతను సరిగ్గా చేయట్లేదు అనమాట, ఒక 1 యాక్ట్ ప్లే 30 మినిట్స్ ప్లే సరిగ్గా చేయకపోతే నేను ఇట్లా ఎవరు ఇంత ఉన్నాడు ఏంటి మా దగ్గరికి వచ్చి, మేము డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసే దగ్గర వెళ్ళేంటి థియేటర్స్ చేస్తున్నారు, థియేటర్స్ గురించి సరిగ్గా తెలియదు అనమాట. వస్తుంటే తమ్ముడు నీ వాయిస్ బాగుందో ఒకటి ఉందో చేస్తావా అంటే లేదు లేదు నేను డ్యాన్స్ చేసుకోవాలంటే ఒకసారి చేయి తమ్ముడు అంటే చేశాను అనమాట. ఏదో ఒక డైలాగ్ ఉంటుందా కోతి అని
ఏంట్రా వాయిస్ అలా ఉంది అంత బేస్ ఉంది ఏంట్రా అని చెప్పి నువ్వు చేసేసే అది క్యారెక్టర్ అని చెప్తాను. నాకు మరి తెలియదన్నా ఓకేనా, నా స్టేజ్ ఎప్పుడు లేదు అంటే డ్యాన్స్ చేసినాడు అది ఏదో ఒకటేలే అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేసి అప్పుడు నాగార్జున యూనివర్సిటీలో కృష్ణా యూనివర్సిటీ 63 కాలేజెస్ అలా పోటీ పడే టైంలో మేము ఫస్ట్ ప్రైజ్ అలా 100 ప్లేయర్స్ కిట్లు మైమ్ ప్లేసు ఇవన్నీ తేజ్ అన్న ఆయనే నేర్పించేవాడు. అప్పుడు పట్టుకుందన్నమాట క్లాప్స్ చూసి చూసి వెళ్ళొచ్చా మనం కూడా. అప్పుడు ఈయన 2-3 సినిమాలు చేస్తా ఉండేవాడు అనమాట తేజ్ అన్న. మనం కూడా ఆయన కాలేజీకి వచ్చినట్టు తేజ్ అన్నరా ఆయన సినిమాలు చేశాడంట నీకు చేశాడంట అంటే విజయవాడలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇంక సినిమాలు చేసినాడు కదా ఇలా చూసేవాళ్ళు అనమాట మనల్ని కూడా అలాగే చూడాలి అన్నట్టు. అప్పటి నుంచి అట్లా బాగా యాక్ట్ అంటే చిన్నప్పటి నుంచి అందరినీ మా మావయ్య వాళ్ళని అందరిని ఇమిటేట్ చేసుకుంటూ వచ్చే వాళ్ళు అది ఉంది కొంచెం. కాకపోతే చేయగలమా చేయగలమా అంటున్నట్టు ఉండేది కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత వెళ్దాం మళ్ళీ రిగ్రెట్ అవ్వకుండా ఎందుకు తర్వాత రిగ్రెట్ అవ్వటం కంటే ఒకసారి ట్రై చేసి వద్దాం ఒక 2 ఇయర్స్ ట్రై చేద్దాము అని అనుకున్నాం. కానీ మా ఫాదర్ కానీ మా మదర్ కానీ మా అన్నయ్య వన్స్ హైదరాబాద్ వెళ్తే ఇంక నీతో మాట్లాడడం అని చెప్పారనమాట. ఇంకా నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది దాని మా గర్ల్ ఫ్రెండ్ ఏమో వెళ్ళు ముందు వాళ్ళు అలాగే అంటారులే ఫస్ట్ వెళ్ళి ట్రై చేయంటే మా అన్నయ్య మాట్లాడటం మానేశాడు. మా ఫాదర్ కూడా మా అన్నయ్య వాళ్ళు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు బాలాజన్న ఫనీ అన్న అని వాళ్ళు నువ్వు ఫస్ట్ వచ్చేసి మేము నీకు సపోర్ట్ చేస్తాము. బాలాజన్ యూఎస్లో ఉంటాడు అనమాట నెల నెల ఇంత అని పంపించడం ఇంక ఇంట్లో డబ్బులు లేరు కదా ఇంకా ఆయనకి నచ్చకుండా వచ్చేసాం కదా చాయ్ బిస్కెట్ స్టార్ట్ అవ్వక ముందు ఇంకో 2 ఇయర్స్ ముందు ఒక టైంలో వాళ్ళే మనీ పరంగా హెల్ప్ చేసి ఆ టైంలో ఇంకా వాళ్ళు లేకపోతే అయ్యేది కాదు. అంతకుముందు అని బాలాజన్న ఫనీ అన్న సపోర్ట్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు అనరాగన్న శరత్న్న అట్లా ఇంటర్వ్యూ బిఫోర్ తేజ్కి కాల్ చేశాను తేజ్ వచ్చి చెప్పు మధ్యలో నీ బయట కావాలంటే లేదు మనం చేసింది గొప్పగా చెప్పుకున్నట్టు ఉంటుంది వద్దు అన్నాడు అనమాట ఆయన. అంటే స్టార్టింగ్ నేను చేసేటప్పుడు ఓవర్ యాక్షన్ తెలియదు కదా ఇలా చేసేవాళ్ళనమాట సీరియల్ యాక్షన్స్ చేస్తుంటే ఎగస్టల్ చేయ మాకు నార్మల్గా చేయాలి యాక్టింగ్ అంటే థియేటర్ అంటే ఓవర్ యాక్షన్ అనుకుంటున్నాం ఏంటి ఇట్లా అంటే ఆయన అంత డిఫరెంట్గా ఉండేది కదా మేము యాక్టింగ్ స్కూల్స్కి ఏం దేనికి వెళ్ళలేదు కదా ఆయన ఏంటి వచ్చిన వెంటనే యాక్టింగ్ నేర్పించకుండా వెళ్ళి రౌండ్లు వేయి పరిగెత్తండి డిప్స్ కొట్టండి ఇట్లా అని చెప్పి తిట్టుకునేవాళ్ళు అనమాట బూతులు అమ్మాయిల ముందు పరుగులు తీసేవాడు ఆయన నేర్పించాడు అనమాట. A to Z 26 ఆల్ఫాబెట్స్ ఉంటే ఏకి ఒక ఎక్స్ప్రెషను బీకి ఒక ఎక్స్ప్రెషను సికి ఒక ఎక్స్ప్రెషను కొత్తగా బాగుండేది ఆయన ట్రైనింగ్. ఎట్లా ఎక్స్ప్రెషన్ ఏ ఎక్స్ప్రెషన్ ఏంటి ఆయన నుంచున్నాడు ఫస్ట్ ఆయన నుంచున్నాడు భయం వేసేది ముందు మనిషి అంత ఉంటాడు 6-3 ఏ పీ సి ఇట్లా 26 ఎక్స్ప్రెషన్స్ చెప్పేవాడు. ఓకే అట్లా సెటిల్డ్గా చేయాలని ఆయనే చెప్పేవాడు అనమాట. ఓవర్ యాక్షన్ చేస్తుంటే తిట్టుకుంటారా జనాలు సెటిల్గా చేయి. వీడియో స్టార్ట్ చేసే ముందు కూడా తేజ్ అన్న వీళ్ళకే బాలాజన్న వాళ్ళు వీళ్ళకే అనమాట నా వీడియో చేద్దాం అనుకుంటున్నాను కంటే చేయతో ముడు వాళ్ళు 5-6 వీడియోలు పంపిస్తాను ఇది అప్లోడ్ చేయి ఫస్ట్ ఎవరు చూస్తారు ఎవరు చూస్తారు అనుకున్నాం కానీ అలా 2-3 వీడియోలు పెట్టిన తర్వాత అయ్యే వైరల్ అయినాయి లక్కీగా. మామూలుగా బేస్ వాయిస్లో బేస్ అని ఉంటుంటే ఆ బేస్ ఎలా వచ్చింది సీరియల్ దాడడం వల్ల? లేదు నాకు చిన్నప్పటి నుంచే బాగా బేస్ వాయిస్. చిన్నప్పటి నుంచి అంటే ఎలా అంటే ఇంకా స్కూల్ టైంలో మా అన్నయ్యకి ఫోన్ చేసి నేను మాట్లాడుతుంటే అంకుల్ ఆ అంకుల్ నరేన్ ఉన్నాడా అని చెప్పి మా అన్నయ్యకి ఇవ్వమనేవాళ్ళు అనమాట. అంటే 10th అంత బేస్ ఉండేది. ఓకే అట్లా వాళ్ళ సిగరెట్ దాకా బేస్ వస్తా అంటారు నిజేనా? సిగరెట్ దాకా మరి 10th సిగరెట్స్ అలాగే ఉండవు కదా. మధ్యలో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక 1-2 ఇయర్స్ ఇప్పుడు దాకా మానేసాను. ఓకే ఓకే. సుహాస్ అతనుకున్న టాలెంట్కి అతనున్న ఫైనాన్షియల్ కండిషన్స్కి ఏమైనా పొంతన ఉందా? అది ఏమైనా తక్కువ అని ఫీల్ అవుతుంటావా ఉన్న టాలెంట్కి నువ్వు అనుభవిస్తున్న పరిస్థితికి? అంటే మరీ అంటే ఒక చేతులు చాపే పరిస్థితి అయితే లేదు. చాయ్ బిస్కెట్లు ఉన్నాం కాబట్టి అనురాగన్న శరత్న్న వాళ్ళు ఓకే నేను చేస్తు వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి వెబ్ సిరీస్లు ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి బతకగలను. ఓకే ఇంకా కార్లు ఏసీలు అదే అట్లా చెయ్యాలి అంటే సినిమాలు చేయాలి. సినిమాలు చేయకుండా అనేది ఇంకా సినిమాలు అయితే రోజుకి ఇంత చాలా సినిమాలు వదులుకున్నావు అని నాకు తెలుసు. అంటే ఎందుకంటే అంటే ఇప్పుడు వస్తున్న సినిమా అవకాశాలు ఏదైతే అది వాడుకోవాలని చాలామంది చూస్తుంటారు కదా ఎందుకు మరి సినిమాలు కదా మంచి మనీ ఉంది. అంటే నాకు బిఫోర్ చాయ్ బిస్కెట్ ఒక మైండ్ సెట్ ఉండేది సార్. అంటే
ఏదన్నా స్క్రీన్ మీద కనపడితే చాలు, ముందు ఫస్ట్ అదే కదా ఉండేది అంత వచ్చిన వాళ్ళకి. పేరెంట్స్కి ఒకసారి స్క్రీన్ మీద కనబడితే సరే. ఇప్పుడు మా పేరెంట్స్కి ఇప్పుడు డిజిటల్ మీడియాలో కొంతమంది నన్ను ఇష్టపడతారనమాట. డిజిటల్ మీడియాలో కొంతమంది అన్న బాగా చేసే ఉన్న అది వీళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి తెలియాలి అంటే స్క్రీన్ మీద కనపడాలి, వాళ్ళకి కానీ వాళ్ళ సర్కిల్లో తెలియాలంటే. చేసేయచ్చు, జబర్దస్త్లో కూడా అడిగారనమాట, జబర్దస్త్ పటాష్ చేయొచ్చు కదా చేయొచ్చు కదా అంటే. ఆఫ్టర్ చాయ్ బిస్కెట్ ఎందుకు మారింది మైండ్ సెట్ అంటే, అనురాగ్ అన్న శరత్ అన్న ఉన్నారు కదా ఫౌండర్స్, కొడితే గట్టిగానే కొడదు. నువ్వు ఫస్ట్ దేంతైతే నువ్వు ప్రొజెక్ట్ అవుతావో నిన్ను అలాగే చూస్తారు జనాలు. ఉన్నావు కదా ఇక్కడ కంగారు దేనికి, నీట్గా ఇక్కడ బిల్డప్ చేసుకుని తర్వాత వెళ్ళదు అంటే. మేబీ నాకు కూడా ఇప్పుడు బయట వాళ్ళు అయితే నాకు ఎట్లా ఉంటుందంటే, ఓకే నా నేను తెలిసిన వాళ్ళు వీడికి కొంచెం బాగా రాద్దాం అని అనుకున్నాను అంటే, బయట వాళ్ళు ఎందుకు రాస్తారనే ఫీలింగ్ అను. లక్గా వెళ్తే మాత్రం ఓకే ఓకే, నాకే ఉన్నారు కదా మా ఆఫీస్లో రైటర్స్, 12 మంది రైటర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. ఇవాళ కాకపోతే రేపే డైరెక్టర్స్ అవుతారు, నాకంటూ క్యారెక్టర్ రాస్తారు. అలాగ ప్రాజెక్ట్ అవడం బెస్ట్, మా చాయ్ బిస్కెట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. అంటే జబర్దస్త్ పటాస్లో వచ్చిన వాళ్ళు కూడా మంచి ఆర్టిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు కదా. ఆర్టిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు కానీ అంటే నాకు మూవీస్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్స్, ఫుల్ లెంత్ కాకపోయినా 10 నిమిషాలు ఉన్న మంచి క్యారెక్టర్ ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ చేయాలి అని, అన్ని టైప్ ఆఫ్ రోల్స్ చేయాలని ఇష్టం. వాడి మామూలుగా మంచి పెద్ద లవ్ స్టోరీ అని విన్నాను, 7 ఏళ్ళ 8 ఏళ్ళ 7 ఇయర్స్ ఓకే. అంటే మామూలుగా అంటే చాలా సిన్సియర్ లవ్ అని విన్నాను నేను. అమ్మాయిని ఎక్కడ ఏమంటారు, ఎక్కడ అమ్మాయిని పట్టించుకోకుండా ఉండని పరిస్థితి ఉందని విన్నాను. అంటే ఏంటంటే మామూలుగా ఇండస్ట్రీకి రాకముందు బిఫోర్ ఎవరిని లవ్ చేసినా కూడా ఓకే అప్పుడొకలాగా ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చాక అక్కడున్న పరిస్థితులను బట్టి కావచ్చు, అక్కడున్న అవకాశాలని బట్టి కావచ్చు, అక్కడున్న సక్సెస్ని బట్టి కావచ్చు, మన మైండ్ సెట్ మారే అవకాశం ఉంది. పరిస్థితి చుట్టుపక్కల రకరకాల అమ్మాయిలు ఉండొచ్చు, లేదా రకరకాల సక్సెస్ని బట్టి మారొచ్చు మైండ్ సెట్. అలా మారకుండా 7-8 ఏళ్ళుగా ఒక అమ్మాయిని చాలా సిన్సియర్గా లవ్ చేసే ఆ లవ్ గొప్పతనం చెప్పి నాకు. అంటే డిగ్రీలో క్లాస్మేట్ అనమాట తను, అంటే అప్పుడే బాగా కనెక్ట్ అయిపోయాము స్టార్టింగ్ నుంచి 2009 ఆ టైంలోనే. అంటే మేము ఇద్దరం ఒకటి అనుకునే వాళ్ళం అనమాట, నార్మల్గా మా ఫ్రెండ్ స్టోరీస్లోనే ఎవరైనా ఒకరికి వచ్చి ప్రపోజ్ చేసిన మా జర్నీలోనే ఒక 4 రోజులు లైఫ్ బ్రేకప్ అయిపోవటం, ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ విడిపోవటం, తర్వాత అమ్మాయికి నచ్చకపోవటం, మాకిద్దరికి డిస్కషన్స్ వస్తూ ఉండే అనమాట. ఎందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు ఇట్లా అవుతుంది అంటే ప్రేమించడం ఎందుకు, బ్రేకప్ అవ్వటం ఎందుకు అన్న థాట్ వచ్చింది అనమాట. ఫస్ట్ కనెక్ట్ అయ్యావు కాబట్టే కదా, కనెక్ట్ అవ్వకుండా లవ్ చేసామంటే అదే ఇక్కడికి వచ్చిన తర్వాత మారచ్చు అనుకుంటారు చాలామంది, మారుతారు కూడా కొంతమంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు అంటే ఫస్ట్ నుంచి నాకు తనే కదా హెల్ప్ చేస్తుంది, మా ఇంట్లో ఒప్పించి హైదరాబాద్ పంపించింది తనే. ఎట్లా ఫైనాన్షియల్గానా? ఫైనాన్షియల్గా కూడా తను జాబ్ చేస్తుంది, చాయ్ బిస్కెట్ ముందు తను కూడా ఫైనాన్షియల్గా ముందు మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలి కదా సార్. ఇప్పుడు తన వైపు నుంచి ఒత్తిడి ఉంటే నేనేమి ఇక్కడ నేను కాన్సన్ట్రేషన్ చేయలేను, ఇంకా నేను స్టార్ట్ అవ్వలేదు కదా ఇండస్ట్రీలో. డిజిటల్ మీడియాలోనే ఒక్కొక్క మిట్ ఒక్కొక్క మిట్ షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ అనుకుంటూ వస్తున్నాం, ఇంకా అక్కడ కూడా ఒత్తిడి ఉంటే ఇక్కడ తను ఇంకేం చేసినా ఇట్లా అవుతున్నాయి, కుమ్మేను కుమ్మేసు తర్వాత అట్లా బతుకుతాం ఇట్లా బతుకుతాం అని తన డ్రీమ్స్ చెప్తూ ఉండేది అనమాట. మనం ఎట్లా ఉంటాం ఎట్లా ఉంటాం, నువ్వేం కంగారు పడ మాకు, కొంచెం టైం పట్టిద్ది అయినా పర్లేదు, బతికేది మంచిగానే బతుకుతాం, నువ్వేం కంగారు పడ మాకు అంటే. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినా, పిల్లలు పుట్టినా, మాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నా తను నా దగ్గర ఏం ప్రస్తావించేది కాదనమాట. అంటే పిల్లలు పుడుతున్నారు అందరూ, నువ్వేం చేసుకోవట్లేదు చెప్తే నేను డల్ అయిపోతానని తెలిసి తనే లోపల దాచిపెట్టుకునేది అనమాట. తనే లోపల దాచిపెట్టుకునే ఏం పర్లేదు, మా ఇంట్లో తిట్టిన మా ఇంట్లో తనే సమాధానం చెప్పి, వాళ్ళ ఇంట్లో ఒక్గానో కూతురు, ఎందుకు ఇట్లా ఒక్గానో కూతురు అయినా వాళ్ళ పేరెంట్స్ కూడా గ్రేటే, ఒక్గానో కూతురు మొన్న ఇట్లా పెళ్లి చేసేసుకోవాలనుకుంటున్నాను త్వరగా ఉండలేకపోతున్నాను ఇంక ఇన్నేళ్ళు అవుతుంది కదా అని పంపించేశారు. మేమైతే నాము చేసేసుకో అని చెప్పి పంపించేశారు. దాంతో ఏంటి వాళ్ళకి ఇష్టం లేదు అంటే, ఒకగానో కూతురు సడన్గా నాకు మొన్న హెల్త్ కొంచెం ఇష్యూ వచ్చి తన దగ్గర ఉంటే బాగుంటుంది అనుకుంటే అన్ని ఇన్నేళ్ళ నుంచి అవుతుంది కదా బాబు చేసేసుకోవచ్చు కదా, ఎంతో కొంత డబ్బులు అయితే వస్తున్నాయి కదా, రాకుండా అయితే లేవు కదా, ఏంటి ప్రాబ్లం నీకు, ఏంటి 10,000 సంపాదిస్తున్న వాళ్ళు కూడా బతుకుతున్నారు కదా అని చెప్తుంటే కొంచెం అట్టే ఇంకా తను కూడా బాధపడుతున్నామనిపించింది.
ఏదైతే మార్నింగ్ డిసైడ్ అయ్యామన్నమాట, మార్నింగ్ డిసైడ్ అయ్యి మధ్యాహ్నం చిన్న తిరుపతి వెళ్ళి పెళ్లి చేసేసుకుని ఇంక ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకే మా ఇంట్లోకే మొన్న 26th అయింది మ్యారేజ్, ఇప్పుడు ఓకే సెట్ అయిపోయాం. సడన్గా అంటే ఏంటి, సడన్గా అంటే బాగా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటా కెరీర్ గురించి, ఆ మైండ్ సెట్ దానివల్లనే హెల్త్ పాడైపోయిందని విన్నాను. ఏంటంతా హెల్త్ పాడే అంత ఆలోచన? హెల్త్ పాడవటం అంటే ఫిజికల్గా పాడవాలి. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నావు అనుకోకుండా ఇంటర్వ్యూ పెట్టడం వల్ల వచ్చావు. ఏంటి అంటే అదే సార్, ఫిజికల్ ఏమి పాడవలేదనమాట అంత ఇక్కడే. ఎందుకు తెలియకుండానే, అంటే నేను స్ట్రాంగ్గా ఉంటానని నా ఫీలింగ్ అనమాట, కానీ తెలియకుండానే ఏంటో ఇక్కడ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు చిన్న చిన్న విషయాలకి తెలియకుండా. ఏదైనా అసలు ఈ మైండ్లోకి రానివ్వకూడదు అనుకుంటున్నాను, తెలియకుండానే వస్తున్నాయి, తెలియట్లేదు అది ఎందుకు. ఇప్పుడే ఇంకా మెడిటేషన్ చేసి స్ట్రాంగ్గా ఉంటాను ట్రై చేస్తాను. అంటే ఏంటంటే ఇది కాదు మన పొజిషన్ అనా, ఇది కాదు ఇంకేదో సాధించాలి, ఈ వీడియోస్ చేసుకుంటూ బతకడం కాదు ఇంకేదో చేయాలి అలా, లేకపోతే ఎట్లా అంటే మేబీ ట్విస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. చేద్దాం 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 అంటే సినిమా రిజెక్ట్ చేస్తున్నప్పుడల్లా ఒకటి ఉంటుంది అనమాట, ఇంతకుముందు వచ్చి ఉంటే అది ఒప్పుకునే వాళ్ళం కదా, ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవట్లేదు, పర్లేదు అయినా ఒప్పుకోపోయినా పర్లా, దిగితే మంచిగానే దిగాలి, అది అది ఉంటుంది కదా సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాము, ఒక డ్రీమ్ ఉంటుంది కదా, మంచి ఇల్లు తీసుకోవాలి, కారు ఉండాలి, తను బాగా చూసుకోవాలి, ఇట్లా ఉంటుంది కదా. మేబీ అయి ఉండి కెరీర్ పరంగా అనుకుంటా మేబీ, కాకపోతే భయం లేదు నాకు, నాకు వెనకాల మంచి టీం ఉంది, వాళ్ళే నిలబెడతారు, నేను నిలబెడతానన్న ధైర్యం అయితే ఉంది. కొంచెం లేట్ అయినా దగ్గరలో ఉందని నా ఫీలింగ్. అదే అదే ఓకే. సో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా ఎడ్యుకేషన్ అదే డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. ఇంటర్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ అన్నమాట, ఇంటర్లో సబ్జెక్ట్ పోవటం, మధ్యలో 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, ఆ మధ్యలో ఐటీఐ వెల్డింగ్ ఐటీఐ చేశాను ఒక 1 ఇయర్, మధ్యలో మళ్ళీ 1 ఇయర్ గ్యాప్ వచ్చింది, తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను అనమాట. ఏది, నాగార్జున యూనివర్సిటీ? కృష్ణ యూనివర్సిటీ. మేము జాయిన్ అయిన తర్వాత కృష్ణ యూనివర్సిటీ అంటే నాగార్జున యూనివర్సిటీ కృష్ణ యూనివర్సిటీ అప్పుడే మారినాయి. మనోడు మన తేజు చెప్తున్నాడు ఇద్దరు కలిసి తేజుతో చేశారా? తేజుతో ఒక మూవీయా కాక కదా, అక్కడ ఎడ్యుకేషన్ మనోడు తర్వాత ఎక్కడ అన్నయ్య చంపేయాలంటే చంపేస్తా కొట్టాలా కొట్టాలని చెప్తున్నాడు. డిగ్రీలో ఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్ అనమాట నేను, ఎక్కడ ఎవరిని కొట్టాలా చంపాలా అన్నట్టుగా అంటే ఉండేది అప్పుడు, ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది అనమాట. ఒక 20 ఇయర్స్ 21 ఇయర్స్ అప్పుడు చూస్తుంటే విజయవాడ వాళ్ళు ఏంటే ఏంట్రా బాబు ఇట్లా ఉంటుంది కదా, ఎందుకు ఇంత పిల్లల బిహేవ్ చేస్తున్నారని మనం ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటే మనం అంతే అంతే అసహ్యంగా బిహేవ్ చేసాం ఆ టైంలో. ఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్ అంటే కాలేజీలో కుండీలు బాగులు కొట్టేటోళ్ళు, ఏంటి సెలవు ఇవ్వలేదు, క్యాలెండర్లో చుక్కన్న సెలవు ఇవ్వాలి అలా ఉండేవాళ్ళు అనమాట. ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు తేజ్ అన్న ఈయన మాకు నేర్పించేవాడు కదా స్కిట్లు, వేరే కాలేజ్ వాళ్ళు వచ్చి ఈయన్ని ఏదో అన్నారనమాట, ఏదో గొడవ పడుతున్నారు తేజ్ అన్న ఏదో అన్నారంట అంటే మేము నిద్రపోయిన బయట నుంచి వచ్చి ఇచ్చి ఎవడన్నా ఎవడ అనింది అంటే ఆయన ఆగరా బాబు నువ్వు ఎగిరిపోతున్నారు, ఆయన అంతున్నాడు ఆయన ఏమో అనట్లేదు, మేము ఎంత ఎంత ఉన్నా మేము ఎగురుతున్నాం అనమాట, మీరు ఆగండిరా బాబు నేను మాట్లాడతాను అంటే లేదు ఎవడాడు కొడతాను ఇప్పుడు అన్నట్టు, ఇక ఆయనే కూల్ చేసి దండం పెడతాను ఆగండిరా ఆయన నేను ఏదో ప్లాన్ చేశాను అనుకుంటారు. ఇంకా అసలు మీ ఇన్సెంట్ ఈ జర్నీలో అంటే సినిమా ట్రయల్స్లో అదొకటేనా, ఆ ఆడిషన్కి ఒకటికి వెళ్ళావా మళ్ళీ ఇంకా వేరే ఏమైనా ట్రయల్? 20 ఆడిషన్స్ దాకా. ఏంటి ఈ అంటే ఎక్కడో డిసప్పాయింట్ బాగా అయ్యి ఉంటావు ఇది కాకుండా? అదొక్క చోట అంటే చిన్న ఇన్సిడెంట్ బయట చిన్న ఇన్సిడెంట్ అవ్వచ్చు, కానీ నేను పర్ఫార్మ్ చేస్తుంటే జడ్జి కూర్చుని ఎలక్ట్రిస్ట్ చూడాలి కదా సార్, అవునవును అవును మినిమం చూడాలని ఉంటుంది. అప్పటికి చేసుకుంటా వచ్చి వీళ్ళు బాలాజన్ వాళ్ళు పని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నా సరే ఎంతకాలం అడుగుతాం డబ్బులు, ఏదన్నా సినిమా పడితే వీళ్ళు ఎంతో కొంత ఇస్తారు అని అడగటం మానేయచ్చు అని అనిపిస్తుంది కదా, అట్లీస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే చూడటం మినిమం రెస్పాన్సిబిలిటీ, చూడకుండా కాఫీ తాగుతూ కింద ఫోన్ చూసుకుంటా రైట్ రైట్ వెళ్ళిపోతుంటే అక్కడ బాగా వీడియోలు చేయి చేసి మనం ముందు డిజిటల్ మీడియాలో పేరు సంపాదిద్దాం అనుకోవడానికి కారణం అప్పుడే. ఇప్పుడు ఇప్పుడు అంతా ఇప్పుడు ఇండస్ట్రీలో బాగానే సర్కిల్ పెరిగినట్టు ఉంది, నాని కానీ సాయిధను తేజ్ కానీ వాళ్ళతో ఎలా ఉంటుంది రిలేషన్? బాగుంటుందంటే ప్రమోషన్స్ అప్పుడు వస్తూ ఉండేవాళ్ళు కదా, స్టార్టింగ్ వచ్చినప్పుడు వాళ్ళు సాయిధన తేజ్ అన్నోళ్ళు కానీ నాని అన్న కానీ శర్వ అన్న కానీ వీళ్ళందరూ వచ్చేటప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయను కదా, మామూలుగా వాళ్ళు బిజీలు వాళ్ళు ఉంటారులే అని వచ్చినప్పుడు నాని అన్న అయితే వచ్చారు ఆ వీడియో బాగుందిరా ఈ వీడియో బాగుంది పేర్లు చెప్పేవాడు,
సాయిధర్ అంతేజ్ అన్న కూడా అంతే అండి, బాగా డౌన్ టు బాగా క్లోజ్గా మాట్లాడతారు అనమాట, బాగా ఇష్టం అలా మాట్లాడతారు. నాకు లోపల ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట, బాగా మాట్లాడుతున్నారు అని గుర్తు పెట్టుకుని చెప్తున్నారు కదా ఇట్లా. మరి వాళ్ళ మూవీస్లో ఎప్పుడు ఆఫర్ చేయలేదా? మూవీస్ ఎప్పుడు ఆఫర్ చేయటం అంటే నా ఫీలింగ్ ఏంటంటే అన్న మన క్యారెక్టర్ ఉంటే చెప్పన్నా అంటే అడిగితే అడిగినట్టే ఉంటుంది కదా, రాసి సుహాస్ కోసం రాసుకున్నాను అన్న టైంలోనే చేద్దాం, కంగారు ఏం లేదనేది నా ఫీలింగ్ అనమాట. అసలు బేసిక్గా ఎలాంటి ఆర్టిస్ట్ అవ్వాలని ఎయిమ్, అంటే కమేడియన్ అవ్వాలనా లేకపోతే క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ లైక్ కళాకారుడు అలాంటివా లేకపోతే మంచి ఆర్టిస్ట్ అంటే హీరో ఫ్రెండ్ రోల్ అయినా ఎలాంటి ఆర్టిస్ట్ అని కాదు, కానీ సినిమాలో ఒక చిన్న ఇంపాక్ట్ ఉన్న 10 మినిట్స్ ఉన్నా సరే మంచి క్యారెక్టర్ అలా గుర్తుండేలాగా చేయాలని, ప్రత్యేకంగా చేయాలని కాదు కానీ గుర్తుండిపోయేలాగా చేయాలని. ఓకే ఓకే. ఇంకా ఈ సినిమా ఈ మొత్తం ఎంత మొత్తం జర్నీ ఎంత ఒక 5 ఇయర్స్ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? ఇంకా 5 ఇయర్స్. 5 ఇయర్స్లో ఇంకా ఈ దీంట్లో చూసినా అంటే తపన ఉంది కానీ ఎక్కడ బ్రేక్ రావట్లేదు, రకరకాల ఇన్సల్ట్స్ అది అలాంటి గుర్తుండిపోయిన ఇంకేదైనా ఇన్సల్ట్స్ కానీ ఇన్సల్ట్స్ అంటే ఎవరో ఒక ఆర్టిస్ట్ చాయ్ బిస్కెట్కి ముందు వెళ్ళినప్పుడు పనికిరావులే నువ్వు రైటరు, రైటర్ అంటే నాకు అర్థం కాలేదు అనమాట, కొంచెం షార్ట్ టెంపర్ తెలియకుండా ఉంటుంది కదా నా ఏంటి, నేనేం అవ్వాలో చెప్పడానికి నువ్వెవడవురా, ఎవడు నువ్వు, నేను యాక్టర్ అవుదాం అనుకుంటే వచ్చి రైటర్ అవుతాను, హెల్ప్ చేస్తే హెల్ప్ చేయి, అది ఉచిత సలహాలు అసలు నచ్చవు అనమాట. అంటే నేను యాక్టర్ అవుతున్నా అంటే నువ్వు దీంట్లో లోపం ఉంది దాంట్లో లోపం ఉందని ఫ్రెండ్స్ కూడా చెప్తారు, అక్కడ ఓవర్ యాక్షన్ చేసావు అంటే ఓకే నెక్స్ట్ టైం అలా చేయకూడదు ఇట్లా, లేదు నువ్వు రైటర్ అవ్వు నువ్వు డైరెక్టర్ అవ్వు ఏదో టైం పాస్ చెప్తూ ఉంటారు ఏదో కొంచెం అలాంటి విషయాలు ఇంతకుముందు అర్త్ అయ్యేవాడిని ఇప్పుడు అలవాటు అయ్యి ఇప్పుడు ఎవరు అనట్లేదు కూడా. ఆర్టిస్ట్ మళ్ళీ కలిసాడా? లేదు తెలుసా కనీసం అలాంటి ఆర్టిస్ట్ ఉన్నాడని. తర్వాత మళ్ళీ ఒక ప్రోగ్రామ్కి అడిగారు, తన మేనేజర్ చేత ఫోన్ చేయించాడు, ఇట్లా రమ్మను మన టీంలోకి తీసుకుందాం, సారీ నాకు యాక్టింగ్ రాదండి. తనకు తెలుసా అప్పుడు ఇన్సల్ట్ అన్న ఆర్టిస్ట్ తనే తెలియదు, తెలియకపోవచ్చు అప్పుడు తెలియదు కదా. నేను జబర్దస్త్ ఏమండి. ఓకే సరే. సందీప్ చాయ్ బిస్కెట్ సందీప్తో ఏంటి ఫ్రెండ్షిప్? వాళ్ళు మీ ఇద్దరి జోడి ఎక్కువగా కనబడుతుంటుంది. అంటే ఎక్కువగా కనపడమంటే చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కన సంది అనమాట, విజయవాడలో ఏజ్ నగర్ అనే దాంట్లో నాది 4th లేను అది 5th లేను, కాకపోతే తెలియదు చాయ్ బిస్కెట్లో జాయిన్ అయ్యే ముందు ఎట్లా తెలుసు, మీది విజయవాడ? 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 అయోధ్య నగరం? మాది అయోధ్య నగరం, మీద శివాలయం దగ్గర, మాది శివాలయం దగ్గరే కదా అంటే ఒకసారి పెట్టాడు బర్త్డే అప్పుడు స్టేటస్ అనమాట, ఆ సినిమాలో 5 ఏళ్ళ నుంచి పక్క పక్కన ఉన్న అక్షరాలాగా ఇన్నేళ్ళ పక్కన ఉండి ఎప్పుడు తెలియదు అనమాట. అంటే నేను మా ఏరియాలో ఎక్కువ తిరిగేవాడిని, తను కాలేజీలో తిరిగేవాడు అనమాట ఎక్కువ, సో తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత షాక్ అయ్యాం పక్క పక్కన ఇల్లేనా అని. అట్లా అది నాని విషయం ఏదో సమ్ అతిథి 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 అప్పుడు నాని ట్వీట్ చేశాడు సంథింగ్ అది ఏంటో చెప్పు. అందరూ అంటే ఆ టైం అతిథి అయిన తర్వాత చూస్తున్నా అందరూ శర్వ అన్న సాయిధరంతేజ్ అన్న విజయదేవరకుంటున్నాను వీళ్ళందరూ పెడుతున్నారు అనమాట ట్వీట్స్. బాగా అనిపించింది ఎక్కడ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట, అంటే ఇప్పుడు కామెడీ చేసాం కదా ఎమోషన్ తీసుకుంటారా అని అంటే చాలా బాగా చేసాం అన్న చెప్పారు. సాయిధరంతేజ్ అని ఫోన్ చేశాడు, ఫోన్ చేసి నాది అనమాట అప్పుడు అంతకుముందు నెంబర్ ఉండేది, అప్పుడే కొత్త ఫోన్ వచ్చింది అనమాట. ఎవరు అన్న అంటే సార్ సార్ మీ ఎవరు సారీ నాకు అర్థం కావట్లేదు ఎవరని అని అన్న సాయిధరంతేజ్ అంటారు అన్న సారీ అన్న నెంబర్ ఫీడ్ చేసిన ఇలాంటి కథలన్నీ క్రాస్ చేసి వచ్చామండి అంటే అయ్యో చెప్పండి అన్న అంటే బాగా చేసావు అన్న అని చెప్పినప్పుడు థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ అన్నాను. మదర్కి ఇచ్చారనమాట సాయిధరంతేజ్ అన్న మదర్కి, చాలా బాగా చేశారు నాన్న గాడ్ బ్లెస్ యూ బాగా అనిపించింది, కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అమ్మ అందరం కూర్చొని చూసాము అని. నాని అన్న పర్సనల్గా ఏం చెప్పండి, ఏది పడితే అది కాకుండా చాలా జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకో, నీకోసం ఏదో ఏదో చూస్తుంది స్టోర్లో అదేంటో తెలుసుకో, కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట ఇలా చెప్పినప్పుడు, ఎనర్జీయే కదా ఆబ్వియస్గా. అది చాలామంది ట్వీట్ చేశారు కదా, చాలామంది చేశారు కోన వెంకట్ గారు, కీరవాణి గారు, కోన వెంకట్ గారు సార్, కీరవాణి గారు, ఇంకా వీళ్ళందరూ.
ఓకే, ఈ చాయ్ బిస్కెట్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అసలు? మీ వీడియోస్ ఎలా చేస్తారు, ఎలా ప్లాన్ చేస్తారు, ఎప్పుడు అప్లోడ్ చేస్తారు, రకరకాల కాన్సెప్ట్తో ఉంటాయి కదా, అసలు మీ వర్కింగ్ స్టైల్ ఏంటి అసలు? నార్మల్గా ఆఫీస్కి నార్మల్గా వెళ్ళిపోతాము. మేము స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు కదా. సందీప్ ఉండేవాడు, ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే తొంగిది ఎక్కదు జనాలకి అనేవాడు. తర్వాత అట్లా చేస్తానన్నప్పుడు ఓకే చేద్దాం ఇట్లా అనుకుని మేము స్పాట్లో అనుకుని వీడియో చేస్తున్న టైంలో ఇప్పుడు ఏం డైలాగ్, ఈ ఫ్రేమ్లో ఏం డైలాగ్ అంటే అప్పుడు రాసేవాడు సందీప్. ఇట్లా రా ఇది చెప్పారు ఓకే రైట్ అని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పి ఇది వద్దు మళ్ళీ రాద్దాం అని మళ్ళీ ఎప్పుడు పేపర్ పెన్ పట్టుకుని తిరుగుతూ ఉంటాడు అనమాట సందీప్. ఇప్పుడు రాద్దాం ఓకే ఇప్పుడు చేద్దాం. మా ఇంకా స్పాట్లో ఎడిటర్ ఇలా అందరూ ఉంటారు కదా, అందరు ఇన్వాల్వ్ అవుతారు అనమాట. ఎడిటర్ ఎడిటర్ కూడా వచ్చారు అట్లా కాదు ఇట్లా చేద్దాం. డిజైనర్ కూడా పోస్టర్ చేసే అతను కూడా వచ్చి శివ దినేష్ వీళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా వచ్చి ఇట్లా కాదు ఇట్లా అయితే చేద్దాం. బాగా ఒక చిన్న వీడియోకి కూడా, ఒక 2 మినిట్స్ వీడియోకి కూడా ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఎంతమంది ఉంటారు చాయ్ బిస్కెట్లు మొత్తం? ఒక 30 మెంబర్స్ ఉంటాం, రైటర్స్, ఎడిటర్స్, డిజైనర్స్. ఏమన్నా థాట్ వచ్చిందంటే అందరు ఇలా ఇలా గుంపెళ్ళిపోతారు అనమాట. వచ్చి ఇంక ఎడిటర్ థాట్ అతను చెప్తాడు, డిజైనర్ థాట్ అతను చెప్తాడు. ఇంక ఎట్లా ఉందంటే ఇంకా బూత్లే అనమాట. ఏమన్నా వస్తే ఈ థాట్ ఎలా ఉందంటే ఒక్కలాగా ఉంది లేదు, ఇంకా అటు ఎలాంటి వాడు ఏంటి అనేది కాదు, చెప్పేస్తూ ఉంటారు అనమాట. బాగా నెక్స్ట్ అది చేద్దాం. ఇంక అన్ని స్పాట్లో ఉన్నాయి. ఏమన్నా ఐడియా వచ్చిందంటే ఐడియా వచ్చిన 4 అవర్స్కి వీడియో రిలీజ్ అయిపోతుంది అట్లా. అంత ఇంకా ఐడియా వచ్చిందంటే ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్ అంతా. ఇప్పటివరకు ఎక్కువ వచ్చింది ఏంటి, ఎక్కువ వ్యూవర్షిప్ కానీ ఎక్కువ పేరు వచ్చింది అంటే ఈ అతిథి అండి కాకుండా? అతిథి కాకుండా స్టార్టింగ్ వీడియోస్ వచ్చింది. తర్వాత ఆర్ఏపి సుహాస్ అని ఒకటి, ఒక అమ్మాయి వచ్చి నైస్ డ్రెస్ అంటే లుకింగ్ లైక్ దీపికా పడుతున్నాయి రైట్ అని నవ్వుతూ అలా ఉండిపోతాను అనమాట. అలా ఉండిపోతే చంపేసావు కదే అన్నట్టు అదొకటి ఉంటుంది వీడియో. ఓకే, దానికి ఒకదానికి బాగా రెస్పాన్స్ వచ్చింది. చాలా ఆటలకు వచ్చినాయి ఈ మధ్యలో, రీసెంట్గా అయితే ఈ రెండింటికి. ఓకే, లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది ఇప్పటివరకు? హ్యాపీయెస్ట్ అండ్ బాధపడ్డ ఇన్సిడెంట్ రెండు. లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అది ఏ రోజో తెలియదు కానీ, ఒకరోజు చాయ్ బిస్కెట్లో ఉన్న రోజు అందరు నా కోసమే పనిచేస్తున్నారని అనిపించింది అనమాట. ఎడిటర్ చూస్తుంటే నా వీడియో చేయటం, డిజైనర్ నా పోస్టర్ చేయటం, ఒక ధైర్యం నా గురించి ఇంతమంది నన్ను వెలుగులోకి తేటానికి ఇంతమంది చీకట్లో పనిచేస్తున్నారు అని ఏ రోజు తెలియదు కానీ ఒకరోజు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. అందరికీ దొరకదు కదా ఇంతమంది సపోర్ట్ ఉండటం, అందరూ హార్ట్ఫుల్గా శ్వాస గట్ల వద్దురా ఇట్లా చేయరా అని ప్రతి ఒక్కరు. అది బాగా ఆనందం వేసింది రోజు గుర్తులేదు. అండ్ సాడ్ పార్ట్? సాడ్ పార్ట్ అంటే మొన్నే 26th పెళ్లి చేసుకున్నానని సాడ్ పార్ట్ కాదు కానీ, చాయ్ బిస్కెట్లో అనురాగన్ కానీ శరత్న్ కానీ సందీప్ని కానీ ఎవరికి చెప్పలేదు అనమాట. నాకు అదే మొన్న ఫోన్ చూసుకోవటం ఏం కుదరలేదు, మార్నింగ్ అనుకున్నాం వెళ్ళిపోయాము. ఓకే, వీళ్ళు 2 ఇయర్స్ నుంచి ప్లాన్స్ అనమాట అందరూ, ఎలా సుహాస్ గడి పెళ్ళి పంచి కట్టుకుందాం, సుహాస్ గడి పెళ్ళికి అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అంది. కానీ ఆ రోజు నిద్రపోయే ముందు దుప్పటికొక్కని ఇంకా ఏడిపోయాను అనమాట. అనురాగన్ వాళ్ళు లేరే, శరత్ అన్న వాళ్ళు లేరే, మరి ఎందుకు ఒక రోజు ఆగి 2 రోజులకి చేసుకోవచ్చు ఎందుకు అంత? అంటే ఆ రోజు శూన్యమాసంలో అసలు పెళ్లి చేసుకోకూడదు. ఆ రోజు ఉన్న ముహూర్తం ఇంకే రోజు లేదు అప్పుడు 26th. చిన్న తిరుపతిలో అప్పుడు చేసుకోవటమే కొంచెం మైనస్ అనమాట. ఆ ముహూర్తానికే మా పంతులు గారు ఇంకా చేసుకుంటే అప్పుడే చేసుకోండి లేకపోతే టైం పట్టిద్ది. మళ్ళీ నవంబర్ అన్నారు తనకి ప్రాబ్లం అవుతుంది ఇంట్లో. ఓకే, ఇంకా సరేలే మనం అందరికి పార్టీ ఇద్దాం గ్రాండ్గా. నాకు గ్రూప్లో రిటర్న్ అవుతున్నప్పుడు బస్సులో కూర్చుని ఉనికొస్తుంది అనమాట, ఏం పెట్టాలి గ్రూప్లో ఇప్పుడు అని. అక్కడ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్, ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాను అనమాట. ఇంక వేరే వాళ్ళు చెప్పడానికి ఛాన్స్ లేదు. అనురాగన్కి ఫోన్ చేసి ఇట్లా చెప్పి ఇట్లా పెళ్ళి అని చెప్పి అనురాగన్న అవునా ఓకే ఓకే రైట్ అని తర్వాత గ్రూప్లో వెళ్ళేటప్పుడు మెసేజ్ పెట్టాను అనమాట, క్షమించండి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా అర్హత లేదు, ఇట్లా పెళ్ళి అయిపోయింది, రిటర్న్ వచ్చిన తర్వాత పార్టీ చేసుకున్నాను అంటే అందరూ ఇంకా ఆబ్వియస్గా నాకు నేను స్ట్రెస్లో ఉన్నాను తెలుసు కదా, కోపంలో ఉన్నారు మరి ఎలా ఉన్నారో తెలియదు కానీ అందరూ బలివాడు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇలా పెట్టారనమాట. ఇవాళ వచ్చాను ఆఫీస్కి పొద్దున వెళ్ళిన వెంటనే కోపం ఫస్ట్, వద్దులే మరి ఎక్కడికి వెళ్ళిపోతాడని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ తిట్టడానికి వచ్చి. ఈరోజు ఇంటర్వ్యూ పర్పస్లో వచ్చారు? అవును. ఏది 1 మంత్ తర్వాత? అవును 1 మంత్ తర్వాత వచ్చాను. ఓకే ఓకే.
అండ్ ఏంటి లైఫ్ ఫిలాసఫీ ఏంటి? లైఫ్ ఫిలాసఫీ ఏంటి అంటే మాకు ఫిలాసఫీలో ఏం తెలియదు కానీ తెలియకపోయినా హ్యాపీగా బతకాలి, ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలి, చాయ్ బిస్కెట్కి మంచి పేరు రావాలి, ఇండస్ట్రీలో చాయ్ బిస్కెట్ అంటే రేంజ్లో చూడాలని. ఓకే ఓకే, ఫైనల్గా ఇప్పుడు మన కళాకారుడు సినిమా షార్ట్ ఫిలిం గురించి నాది ఇప్పుడు అదే భయం అనమాట. చూసే వాళ్ళ కింద కామెంట్స్ నేను కూడా అనుకుంటుంటా ఎందుకు ఇంటర్వ్యూ పెద్ద సినిమా చేశాడే ఏంటి వీడికి ఎందుకు ఇంటర్వ్యూ అన్నట్టుంటా. ఇప్పుడు నాకు కామెంట్స్లో వీడేం సినిమా చేశాడే నేను ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకుంటారేమో, సారీ భయ్ అలా నేను ఏం పట్టించుకోను అనుకునే వాళ్ళు అనుకుంటారు. ఓకే, ఇంకా మన కళాకారుడు షార్ట్ ఫిలింకి వస్తే ఏంటి అసలు ఇంత చిన్నపిల్లలు అంటే ఆల్మోస్ట్ చిన్నపిల్లలు అన్నట్టే మీరంతా అంత పెద్ద కాన్సెప్ట్ తీసుకొని ఈ జనరేషన్లో అలాంటి థాట్ రావడం గొప్ప విషయం, ఎలా పుట్టింది ఇది? నితిన్ అని తను తను కూడా అంతే మేము చిన్నపిల్లలు మాకిన చిన్నపిల్లలు 95 ఉన్నాను తను. ఇట్లా వచ్చి నా దగ్గర ఒకటి కాన్సెప్ట్ ఉందబ్బా ఇట్లా ఒకటి అనుకుంటున్నాను యాక్చువల్ ఫీచర్ ఫిల్మ్తో ఒక సబ్జెక్ట్ అని చెప్పి చెప్తే నాకు తిట్టు చేసి చదువుతాం చేసేద్దాం వెంటనే కళాకారుడు అన్నాడు. కొన్ని కొన్ని సీన్స్ చెప్పాడు అనమాట, బా థ్యాంక్స్ రా బాబు మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చినందుకు నాకు అనుకుని చదువుకుంటుంటే కొన్ని డైలాగ్స్ ఎట్లా అంటే అది మొత్తం చదివిన తర్వాత యాజ్ ఈజ్ నా లైఫ్ నేను మిర్రర్లో చూసుకున్నట్టే అంటే ఆ డిస్కషన్ గురువు ప్లేస్లో అనురాగన్న వాళ్ళు బాలాజన్ వాళ్ళు వీళ్ళు ఉన్నట్టు అక్కడ ఒరిజినల్గా నేనే నా విలువంతన్నా వాళ్ళు నార్మల్గా ఎప్పుడైనా కూర్చున్నప్పుడు అడుగుతూ ఉంటాం అనమాట. కరెక్టే అన్నా చేసేది అంటే సినిమా రిజెక్ట్ చేస్తున్నాం వాళ్ళు ఏమన్నా బలు పనుకుంటారా మరి మరీ చిన్న చిన్న వేస్తున్నారు చేసిన వేస్తే కదా అసలు విలువ అందులో ఉంటుంది కదా డైలాగు 500,000 4,000 లేకపోతే చెప్పట్లా ఆ డైలాగు ఏంటో నా కోసమే రాసేదేమో ప్రతి అంటే నాకని కదా అందరికీ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళందరికీ అదే నేను డబ్బు కోసం రాలేదు బాబాయ్ డబ్బు కోసం తిండి పెట్టే శరీరం కోసం తిరిగాను తిండి కోసం తిరిగాను నటన కోసం తిరిగాను డబ్బు కోసం మాత్రమే కాదు బాబాయ్ అని ఆ డైలాగ్ అసలు ఇంకా నా ఫేవరెట్ డైలాగ్ అనమాట. అంటే ఇంకా నితిన్కి ఇంకా చాలా థ్యాంక్స్ చెప్పు నాకు అంత మంచి డైలాగ్ నాకు రాసినందుకు. అది నేను చెప్తున్నప్పుడే అనుకున్నాను డబ్బా అయిపోయింది అప్పుడే టేక్ ఇంకొకసారి చెప్తే బాగుండు బాగా పర్సనల్గా కనెక్ట్ అయ్యింది ఒరిజినల్ స్టోరీ లాగా. ఇది చాలామందికి రకరకాల ప్లేస్లో కనెక్ట్ అవుద్ది ఖచ్చితంగా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. నాకు కనెక్ట్ అయింది ఎక్కడ అంటే ఏంటి ఆ భూతద్దం పెట్టి చూపిస్తాడు కదా ఇది జనం ఇది ఆదరణ జనం వల్ల ఆదరణ నువ్వేంటో తెలుసుకోరా ఆదరణ వస్తుంది దాంట్లో ఉంది బట్ నువ్వేంటో నీకు తెలిస్తే చాలు అది ఒక ఏజ్ దాకా అందరికీ కామన్ ఉంటుంది కన్ఫ్యూజన్ ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు ఎక్స్పీరియన్స్ లేదు కదా ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. అండ్ ఇంకోటి ఓకే మనం మిగతా విషయాలన్నీ మీ టీంతో మాట్లాడదాం మాట్లాడి అక్కడ కూర్చొని మాట్లాడదాం. ఓకే అండి, మనం ఇప్పుడు టీం దగ్గరికి వెళ్తున్నాము. వాళ్ళందరూ చాలా బాగా చదువుకున్న వాళ్ళు, చాలా మంచి అర్నింగ్ పొజిషన్లో ఉండి అదంతా వదిలి పెట్టేసి ఒక ప్యాషన్తో కళాకారుడు అనే సినిమా నాకు సినిమానే వెళ్తుంది సినిమా తప్పేం లేదు బట్ సినిమా అనడంలో ఆ షార్ట్ ఫిలిం కోసం ప్యాషన్తో పనిచేశారు, దాని వెనుక ఉన్న కష్టం ఏంటో దాని డీటెయిల్స్ ఏంటో మనం ఆ డిస్కషన్లో తెలుసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనతోటి కళాకారుడు టీం అంతా ఉంది. ముఖ్య ఫస్ట్ డైరెక్టర్ నితిన్ అంటే మీ పేరు ఏంటి? ఫేస్బుక్లో ఒక పేరు ఉంది, టైటిల్స్లో ఒక పేరు ఉంది, అది ఏంటది? ఏం లేదు, జస్ట్ తిలక్ సౌండెడ్ బెటర్ దాన్ నితిన్. ఓకే, తిలక్ అని అలా ఇప్పుడు తిలక్ డైరెక్టర్ తిలక్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ అండ్ పవన్ ఎడిటర్ పవన్ అండ్ సందీప్ తెలిసిందే సందీప్ అందరికీ తెలిసిందే అతిథి దాంట్లో చేశారు, దీంట్లో ఒక చిన్న క్యారెక్టర్ వేశారు. అండ్ ఓకే, ఇప్పుడు ఈ అసలు ఈ కళాకారుడు అనేది ఎక్కడి నుంచి పుట్టింది అసలు? అంటే ఎందుకంటే ఇప్పుడున్న జనరేషను ఇంత ఇలాంటి థాట్స్తో రావడం అనేది ఒక కొత్త విషయం, గొప్ప విషయం. అంటే ఏంటి దీనికి అంత ఇంత యంగ్ స్టేజ్లో ఇలాంటి థాట్స్ ఎలా వచ్చాయి యంగ్ ఏజ్లో? ఫస్ట్ థింగ్ ఏజ్ ఎక్స్పీరియన్స్ బట్టి బెటర్ అవుతుందేమో, ఏజ్ అంటే పెరిగే కొద్ది థాట్స్ బెటర్ అవుతాయి అంటే కంటే కూడా ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది థాట్స్ బెటర్ అవుతాయి అనేది నేను నమ్ముతాను. రెండు, కళాకారుడు అనే దానికి ఇది యాక్చువల్ ఒక ఫుల్ లెంగ్త్ స్క్రిప్ట్, అందుట్లో ఈ పార్ట్ నాకు ఇలాంటి ఒక 3 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఈ ఎపిసోడ్ బాగా మోర్ ఇన్వాల్వ్ అయ్యి రాసింది. సో ఇది చేద్దామని ఒక మనిషి తన లోపల తను మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక బేస్ థాట్, దాని నుంచి ఒక స్క్రిప్ట్ చేసి ఒక 10-15 మినిట్స్ స్క్రిప్ట్, అది కళాకారుడు ఏంటంటే. ఓకే ఓకే,
అండ్ మ్యూజిక్ గురించి అంటే దీనిలో చెప్పుకోవడానికి నీకు అంత అన్ని బాగా నచ్చాయి నాకు. ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మ్యూజిక్, ఎడిటింగ్, అన్ని పర్ఫార్మెన్స్, అన్ని డిపార్ట్మెంట్లు బాగా పనిచేసిన షార్ట్ ఫిల్మ్. మ్యూజిక్ గురించి రెహమాన్ ఏదో సార్ మన కే మ్యూజిక్ కన్సర్వేటరీ చెన్నైలో కే మ్యూజిక్ కన్సర్వేటరీ అని ఇట్స్ రెహమాన్ స్కూల్ అని. ఓకే ఓకే, దాంట్లో చైర్మన్ ఫర్ దాట్. ఓకే ఓకే ఓకే. సో దానికంటే ముందు పాడతీగలో ఒకటి పాడాను, సెమీఫైనల్ వరకు పాడాను అండి. దెన్ రెహమాన్ సార్ దగ్గరికి వెళ్ళి అక్కడ నేర్చుకున్నాను వన్ ఇయర్ డిప్లొమా చేశాను. దెన్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్, ఇక్కడ వర్క్ చేస్తున్నాను అనమాట. ఓకే ఓకే. ఫ్రమ్ కళాకారుడు అయితే చాబిస్కేట్ వాళ్ళు నాకు ప్రాజెక్ట్ చెప్పినప్పుడు హీ టోల్డ్ మీ ద కంప్లీట్ స్టోరీ. స్టోరీ చెప్పినప్పుడు ఐ యాస్డ్ హిమ్, మీరు అడిగిన క్వశ్చన్ అడిగాను వాట్స్ యువర్ ఏజ్ అని అడగగానే హీ వాజ్ లైక్ స్పీచ్లెస్ అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఐ వాజ్ లిటిల్ కన్ఫ్యూజ్ అనమాట. చెప్పడం మటుకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రొజెక్షన్ ఎలా ఉంటుందో తెలియదు చూద్దాం అని చెప్పేసి చూస్తే హీ మేడ్ ఇట్ లైక్ వెరీ క్లియర్లీ. అక్కడ ఏం చెప్పాడు ఇక్కడ అదే చెప్పాడు అనమాట. సో చూడగానే నాకు ఇట్స్ ద సౌండ్ ఈజ్ హాంటింగ్ మీ లోపల ఉండే దాని ఇన్నర్ సోల్. మన సుహాస్ యాక్టింగ్ కానీ అండ్ ఎవ్రీ ఆర్ట్ వర్క్ కూడా చాలా నీట్గా ప్రజెంటేషన్ అంతా చాలా కలర్స్ కలర్స్ విషయంలో కూడా దే హ్యావ్ ద ప్రాపర్ క్లారిటీ. సో అదంతా చెప్తున్నప్పుడు ఐ ఫెల్ట్ సమ్ డీపర్ సోల్ ఇన్సైడ్ ద క్యారెక్టర్ అనమాట. సో ఆ సోల్ని నేను ఎలా బయటికి తీసుకుని రావాలి అనేది మాత్రమే ప్రయత్నం చేశాను. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. దీనికి ముందు ముద్దపప్ప ఒకే అని ఒక వెబ్ సిరీస్ చేశాను, జయముని శమ్ముర అని ఒక మూవీ చేశాను. దానికి ఏంటి మ్యూజిక్ చేశాను, సాంగ్స్ కూడా సాంగ్స్ ఒకటి చేశాను, ఓరంగుల చిలక సాంగ్ ఒకటి. అది మీరేనా? అంటే యాక్చువల్లీ దాని ఒరిజినల్ ట్యూన్ వేరే ఉంది, అది తమిళ మలయాళం వర్షన్ సాంగ్ రైట్స్ తీసుకొని ఐ రీమిక్స్ అన్నమాట. ఓకే ఓకే. సో తర్వాత చాబిస్కెట్లోనే రెండు ప్రాజెక్ట్స్ చేశాను. మూవీ వేరే ఏం చేస్తున్నారు మళ్ళీ ఇంకా? ఇప్పుడు శ్రీ విష్ణు తోటి ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. అంటే ఇంత చిన్న ఏజ్లో ఇంత యంగ్ ఏజ్లో అంటే ఒక డైరెక్టర్ కథ చెప్పగానే మామూలుగా ఏ మేజర్ డైరెక్టర్ అయినా ఒప్పేసుకుంటాడు పెద్ద. దాంతా షార్ట్ ఫిల్మ్కి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఏంటి, దాని డెప్త్ ఏంటి అని అడిగేంత సీన్ ఉండదు. మీరు అడిగారంటే ఏంటి అంతా అంటే రెహమాన్ ఎఫెక్ట్ అది? అంటే బేసికలీ నాకు పాడతీగ నుంచి అంటే బాలు గారు ఇచ్చిన డెప్త్ అది బేసికలీ. అంటే పాడతీగలో నాకు అప్పటి వరకు జీరో నాలెడ్జ్, ఐ డింట్ లెర్న్ ఎనీ మ్యూజిక్ అనమాట. పాడతీగ పార్టిసిపేట్ చేసినప్పటికి నేను సెమీఫైనల్స్కి వెళ్ళాను. ఆయన హీ యూస్ టు టెల్ మీ నీ దగ్గర మంచి వర్క్ ఉంది, చాలా ఇంటెన్స్ ఉంది లోపల, డీప్ ఉన్నావు నువ్వు, సమ్వేర్ యుల్ గెట్ సక్సీడెడ్ అని చాలా మంది చెప్పారు. సిరివెన్నెల గారు కానీ ఆల్ దీస్ పీపుల్ కేమ్ టు మీ అండ్ దే యూస్ టు టెల్ మీ. సో నేను దాని తర్వాత ఇంకా కంప్లీట్ ప్రాపర్ మ్యూజిక్ నేర్చుకోవాలని చెప్పేసి చెన్నై వెళ్ళాను. ఏ మ్యూజిక్ అందరూ దేర్ నాకు ఫాతిమా గారు అని రెహమాన్ గారి సిస్టర్, ఆవిడ నాకు యాక్చువల్గా సీట్ రాలేదు, బట్ ఆవిడ కడప అని ఒక విషయం రీజనల్ థింగ్ తోటి కడప అంటే వాళ్ళకి చాలా అభిమానం అనమాట, ఓన్లీ బికాస్ ఆఫ్ దర్గా అండ్ ఐ సింగ్ ప్రెటీ వెల్, వాళ్ళకి బాగా నచ్చింది అనమాట. కానీ నాలెడ్జ్ లేదు, మ్యూజిక్ నాలెడ్జ్ లేదు. దెన్ షీ టోల్డ్ మీ నీకు యూ సింగ్ వెల్, యూ హ్యావ్ ప్రాపర్ ఇంటెన్స్ అండ్ థింగ్, బట్ నువ్వు కరెక్ట్గా నేర్చుకుంటా నేను ప్రామిస్ చేస్తే నీకు సీట్ ఇస్తాను లేకపోతే. దెన్ ఐ టోల్డ్ ఐ ప్రామిస్ దట్ నేను మంచి నేర్చుకుంటాను. ఓకే. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్ చూసాక కొంతమంది అడిగారు డౌట్స్ ఏంటంటే, అంటే 38 ప్లేస్ చేశాక 39th ప్లే అంటే 38 ప్లేస్ కూడా నచ్చకుండానే చేశాడు కదా, అప్పుడు లేదు ఇప్పుడు 39th ప్లేకి ఎందుకు అంత ఇదవుతున్నాడు ఫీల్ అవుతున్నాడు అన్నది కొంతమంది డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు ఫేస్బుక్లో నా దగ్గర. బట్ నేను వాళ్ళకి ఏం ఆన్సర్ చేయలేకపోయాను, మీ ఆన్సర్ చెప్పండి. సెంటిమేట్లీ అతను ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అతను నాటకం వేస్తేనే అతనికి లైఫ్ గడుస్తుంది. 38 టైమ్స్ చేసిన తర్వాత అతనిలోని ఆ ఇది ఇంకిపోయింది, ఆ ఇన్స్పిరేషన్ అనేది ఇంకిపోయింది. మీ వీడియో మొదట్లోనే అతనికి కావాల్సిన సాటిస్ఫాక్షన్ అన్న విషయం అతనికి తెలుసు. ఓకే, అతనికి కావాల్సిన సాటిస్ఫాక్షన్ ఇవి సాటిస్ఫై చేయట్లేదు అన్న విషయం తెలుసు. అయినా ఎందుకు చేశాడు, అప్పుడే ఆపొచ్చు కదా అన్నది వాళ్ళ డౌట్. అదే అప్పుడే ఆపొచ్చు కదా అంటే తన ఇన్నర్ లోపల ఉన్న ఒక మనిషి గురువు, ఆ గురువు చెప్పేదాకా అతను చేస్తూనే ఉంటాడు. గురువు వెయిట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు వచ్చి నాకు చెప్తాడు అని, ఎందుకంటే గురువు అనేది ఒక స్టేజ్ అటైన్ చేసేసాడు ఆల్రెడీ. ఇవన్నీ చూసి ఒక లెవెల్కి వెళ్ళాడు గురువు. గురువు శిష్యుడి దగ్గర నుంచి ఆ అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత ఇన్వాల్వ్ అయితే అది ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా, నేను వెళ్ళి నువ్వు 30 సార్లు చేసి ఇంకా ఆపేసి అని చెప్పడం కరెక్ట్ కాదు అని గురువు అనేది ఆ లెవెల్లో ఆలోచిస్తున్నాడు. దీన్నర్లో నుంచి ఆ బర్స్ట్ అవుట్ రావాలని చెప్పి వెయిట్ చేస్తుంటాడు. అందుకే మీ గురువు కూడా ఒక్క క్వశ్చన్ కూడా అడుగు, అంటే ఒక్క ఆన్సర్ కూడా చెప్పరు గురువు. అప్ టు అ పాయింట్ గురువు అన్ని క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు, తనని ప్రొవోక్ చేస్తూ ఉంటాడు త్రూ అవుట్ ది వీడియో. ఒక పాయింట్ తర్వాత అల్టిమేట్ క్వశ్చన్ అడిగాక, నా విలువ ఎంత అనే క్వశ్చన్ అడిగాక పక్కన కూర్చోబెట్టి నీ విలువ ఇదిరా అని చెప్తాడు.
అప్పటిదాకా రెచ్చగొడుతూనే ఉంటాడు తనలోంచి బయటకు తీసుకురావడానికి. అవునవును, అది కంటెంట్. అందుకని 30 times ఎక్స్ప్రెస్ చేయడు గురువు గురువు దగ్గర. ఇంకా అల్టిమేట్ స్టేజ్ వచ్చి ఎక్స్ప్రెస్ చేసినాక అప్పుడు ఇది చాలా రోజులు చేశారని, చాలా ఎన్నో రోజుల ముందు చేశారని విన్నాను. ఒక 60 days అయింది షూట్ అయిపోయిన, 70 days రిలీజ్ అయింది. ఓకే ఓకే, అందుకు ఫైన్ ట్యూనింగ్. ఓకే ఓకే, ఎడిటర్ అంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అనుకున్నాను, చూస్తే చిన్నపిల్లల్లో ఉన్నాం. ఏంటంటే ఇంత చిన్న వయసులో ఇంత చూస్తే అన్నంట అన్ని డిపార్ట్మెంట్స్ నాకు నచ్చాయి, దాంట్లో ఎడిటింగ్ కూడా. ఏంటి ఇంతమంది ఎవరి దగ్గర చేశారా మీరు? లేదు సార్, అంటే నేను నా ఓన్గా నేర్చుకున్నాను ఎడిటింగ్. కాలేజ్లో ఉన్నప్పుడు మ్యూజిక్ వీడియోస్ షార్ట్ ఫిల్మ్స్ ఇవి చేసాము, అలా అలా ఇంకా చావిస్కెట్కి వచ్చాను, చావిస్కెట్లో చేస్తాను. ఓకే ఓకే ఓకే, ఇది ఈ ఎక్స్పీరియన్స్ ఏంటి కళాకారుడుకు స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? కళాకారుడు స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఎడిటింగ్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ పర్టికులర్ రూమ్ ఉంది కదా సార్, ఆ రూమ్ అన్నది అతని హార్ట్, అతని మనసు. గురువు వీళ్ళందరూ లేయర్స్ ఆఫ్ థాట్స్ అని చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకొక లేయర్ ఆఫ్ ది స్టోరీ అనమాట. ఈ కథను నేను ఒక 3 layers డివైడ్ చేసుకున్నాను. లేయర్ 1, లేయర్ 2 ఫోర్గ్రౌండ్లో ఉండే మెటాఫర్స్ బ్యాక్గ్రౌండ్, ఫోర్గ్రౌండ్లో ఉండే మెటాఫర్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండే మెటాఫర్స్ లేయర్ 1, లేయర్ 2 వేసుకున్నాను. లేయర్ 3 నేను ఎలా కన్సీవ్ చేశాను ఈ కథని, నేను ఇంకా ఇంటర్నల్గా ఎలా కన్సీవ్ చేశానని చెప్దాం అనుకున్నాను. 3rd layer ఈజ్ మోర్ క్లోజ్ టు మీ ఇన్ ద వే. రఫ్గా మాట్లాడితే ఆ మేకప్ రూమ్ అంతా కూడా సుహాస్ హార్ట్, హార్ట్ లోపల జరిగి అతనిలో అతను జరిగే కాన్వర్సేషన్. సందీప్, రఘు అనే వాళ్ళు సుహాస్కి వచ్చిపోయే ఆలోచనలు, ఆ ఆలోచనలు మనం విజువల్గా చూప ట్రాన్స్లేట్ చేయడానికి రఘు ఎంట్రన్స్ మిర్రర్లో తీసుకున్నాము. సుహాస్, సందీప్ వచ్చి సుహాస్ పక్కన కూర్చున్నప్పుడు కాన్స్టెంట్గా మిర్రర్ ఇమేజ్ ఉంటుంది సందీప్ది. గురు అనే అతను సుహాస్ వెనకాల ఉంటాడు, ఎందుకంటే నాకు ఇది ఫుల్ లెంత్ స్క్రిప్ట్ కాబట్టి నాకు కథ తెలుసు కాబట్టి. సుహాస్ గురువుతో చిన్నప్పటి నుంచి పెరుగుతాడు, సుహాస్ని పెంచింది గురువే. ఆ ఇంటెన్షన్తో పెరుగుతున్న కొద్దీ ఎవెన్చువల్గా గురువు అనే అతను సుహాస్ పార్ట్లో ఒక లైఫ్ లైఫ్లో ఒక పార్ట్ అయిపోతాడు. అందుకని కాన్స్టెంట్గా ఉంటాడు, ఈజ్ లైక్ అ డ్రైవింగ్ ఫోర్స్ టు హిమ్. అందుకే ఇదంతా నేను 3rd layer వేసుకున్నది. ఇది అర్థమైందో లేదో తెలియదు కానీ రఫ్గా అయితే ఇది మెటాఫర్స్ ఆబ్వియస్గా అందరికి అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. పెయింటింగ్స్ కానీ మేకప్ తను బాబాయ్ అని పిలిచేటప్పుడు ఆ బాండింగ్ ఏంటనే అర్థమైపోద్ది కొంతమందికి. గురువు గారు మీరు అని చెప్పడం కన్నా సింగర్ గా జస్ట్ నువ్వు బాబాయ్ అన్నట్టు అందరికీ ఆ బాండింగ్ ఏంటనే ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఆ చిన్నప్పటి నుంచి ఆ పెయింటింగ్స్ గురించి వెనకాల అవును, ఆర్ట్ డైరెక్టర్ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను నా రివ్యూలో, బట్ ఆయన రాలేదు. ఆయన పేరు ఏంటి? ఫిల్మియన్. ఫిల్మియన్, ఓకే. అదేంటి విచిత్రంగా ఉంది పేరు, అంటే పేరే కదా లేకపోతే మార్చుకున్నాడు? ఆయన పేరు అనేది. ఓకే ఓకే, ఏం లేదు అంటే ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ మెటాఫర్స్ అన్నా కదా. మెటాఫర్స్ ఏంటంటే వెనకాల పెయింటింగ్స్ ఉంటాయి. సుహాస్ వెనకాల 5 రాళ్ళు పెట్టున్న ఒక పెయింటింగ్ ఉంటుంది, అందులో 2 రాళ్ళు కింద పడిపోయి ఉంటాయి. కట్ చేస్తే గురువు వెనకాల కంప్లీట్ 5 రాళ్ళు ఒక పర్ఫెక్ట్ షేప్ తీసుకున్న ఫామ్ ఉంటుంది. ఏంటంటే గురువు ఆల్రెడీ ఒక స్టేజ్ని అటైన్ చేసేసాడు, ఆ స్టోన్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి. సుహాస్ వెనకాల ఉన్న ఫ్రేమ్లో ఉన్న స్టోన్స్ బ్లూ కలర్లో ఉంటాయి, కానీ ఆకాశం గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకే ఓకే, ఆ గ్రీన్ అంతా అతను మొత్తం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తాడు, గురువు స్టేజ్ని అటైన్ చేస్తాడు. అతను ఇంకా స్టేజ్కి వెళ్ళలేదు, గురువు వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన కంప్లీట్లీ ఫార్మ్డ్ పెబుల్స్, ఇతను ఇంకా ప్రాసెస్లో ఉన్నాడని నేను విజువల్గా చూపెట్టాను. మేకప్ కూడా థ్రూఅవుట్ ది మూవీ సగం మేకప్ ఉంటుంది ఇతనికి, సగం తిప్పేసుకుంటూ ఉంటాడు. మెల్లిగా స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్గా అతను ఈ నాటకం చెయ్యను 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 అనుకుని అతను ప్రిపేర్ చేసుకుంటూ తుడి చేసుకుంటూ ఉంటాడు, అందుకే సగంతో ఉంటాడు. ఇంక కంప్లీట్గా అయితే 39వ సారి నాటకం చేస్తావని అడిగినప్పుడు కంప్లీట్గా తుడి చేసుకుని నేను అసిస్టెంట్ బాబాయ్ అంటాడు. అలా కంపోజ్ చేశాడు. ఇంత ఆర్ట్ వర్క్లో ఇంత ఇంత మీనింగ్ ఉందా నిజంగా? అంటే 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 మామూలు ప్రేక్షకుడికి ఇది అర్థం అవుద్ది అంటారా? అర్థం అవ్వకపోవచ్చు, కానీ వెన్ యూ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ఇట్, వెన్ యూ ఐ థింక్ ఇట్ ఈస్ ఆర్ట్. ఐ మీన్ ఒక పెయింటింగ్ మనం కంటిన్యూస్గా చూసినప్పుడే దాంట్లోంచి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇవాల్వ్ అవుతుందండి. ఐ సీ ఆబ్వియస్లీ సినిమా ఇస్ అన్ ఆర్ట్, ఐఎమ్ మోర్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ సినిమా. మణిరత్నం మీరు చెప్పిన ప్రకారం మళ్ళీ చూడాలి నేను, ఆ యాంగిల్లో మళ్ళీ చూడాలి. ఓకే ఓకే, మోర్ ఆఫ్ మణిరత్నం, కార్తిక్, సూపర్ రాజ్, కే విశ్వనాథ్ గారు ఆయన ఇన్ఫ్లుయెన్స్, ఆయన భయంకరంగా వాడేవాడు మెటాఫర్స్.
ఆడియో మెటాఫర్ తీసుకొచ్చి నాకు తెలుసు ఆయన ఇండియాలో. ఓపెనింగ్ షాట్లో కూడా మొత్తం అది బ్లర్ చేసింది, అది ఆయన కయాటిక్ మైండ్ అది సిగ్నిఫై చేయడానికి అది మొత్తం బ్లర్ అయి ఉంటుంది. రూమ్ లోపలికి వచ్చేసరికి అది క్లియర్ అయిపోతుంది, కామ్ అయిపోతూ ఉంటుంది. సో ఆ షార్ట్ అందుకు పెట్టాము. బ్యాక్గ్రౌండ్లో కూడా అది ఇయర్ రింగింగ్, సీషెల్ సౌండ్ ఇవన్నీ లేయర్ అయ్యి వచ్చాయి. అది ఆ కయాటిక్ మైండ్ స్టేట్ని నేను అది ఏమంటారు నా కామెంట్లో మెన్షన్ చేశాను ఏంటంటే అది ఎప్పుడో టెర్రరిస్ట్ సినిమా సంతోష్ శివన్ చేసిన ఆ కాంపాక్ట్ బ్లాక్స్ అన్నవి అప్పుడు చూశాను. మళ్ళీ తర్వాత అంటే మధ్యలో చాలా వచ్చి ఉంటాయి, నేను చూడకపోవచ్చు బహుశా. ఆ ఫీల్ మళ్ళీ నాకు కలిగింది అంటే అది ప్లాన్డ్ కదా, అంటే కాంపాక్ట్ బ్లాక్స్లో ఎఫెక్ట్ తీసుకురావడం వేరే వెళ్తే మళ్ళీ స్పేస్ కన్సూమ్ చేస్తాం ఎక్కువ. రఫ్గా ఏ ఫ్రేమ్ లో కూడా నెగటివ్ స్పేస్ ఉండదు, ఒక్క ఫ్రేమ్ లో కూడా నెగటివ్ స్పేస్. అది ఫీల్ చేస్తా రఫ్గా చూసాను, చాలా చిన్నప్పుడు చూసాను. సరే సరే, ఇంకా ఏంటి మా నెక్స్ట్ సినిమా గోలా ఏంటి మళ్ళీ? ఆబ్వియస్లీ ఇంకా నేర్చుకోవాలి చాలా, అంటే ఇంత మాట్లాడుతున్నాను ఇదేం కాదు కానీ ఇంకా చాలా చెయ్యాలి అని అనుకుంటున్నా కాబట్టి మాట్లాడుతున్నాను. ఏదో ఒక్కటి చేసేసి మాట్లాడుతున్నాను, ఇంకా నేర్చుకొని ఇంకా 4-5 షార్ట్ ఫిల్మ్స్ తీసి ఎవెన్చువల్లీ ఐ షల్ గోయింగ్ టు దట్ సీ. ఓకే, అండ్ సందీప్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అంటే అదే, ఇన్ని రోజులు చాయ్ బిస్కెట్లో ఒక 1 ఇయర్ నుంచి ఇంకా వేరే స్టైల్లో చేసుకుంటూ వచ్చాము. కంప్లీట్గా కామెడీ అని కానీ ఎమోషనల్ కానీ వేరే వేరేగా చేసుకుంటూ వచ్చాము. దీని దగ్గరికి వచ్చేసేటప్పటికి ఏంటంటే మొత్తం 1 నైట్లో షూట్ చేసాం, మొత్తం 1-7 అవర్స్లో షూట్ చేసాం. అంటే రాత్రి స్టార్ట్ చేసి ఇంకా పొద్దున్న టైంకి కంప్లీట్ చేశారు. ఓకే, ఇంకా వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక చిన్న స్టూడియోలో ఒక దానికి ఒక అర్థం తీసుకొచ్చి ఒక కొత్త ప్రపంచంలా క్రియేట్ చేశారు. అంటే మనోడు అన్నట్టు నాకు ఫస్ట్ చెప్పాడు ఇలాగ తనంతా తన హార్ట్లో జరుగుతుంది. హార్ట్లో జరుగుతుంది అంటే ఎలా చూపిస్తాడో అనుకున్నా, అంటే చుట్టుపక్కల దానికి మనోడు చెప్పిన హార్ట్ వల్ దాన్ని బట్టి ఏంటంటే ఒక ఇంకేంటంటే మనం ఇప్పుడు ఈ మోడర్న్ వరల్డ్ ఈ ఫోన్లు వీటన్నిటిని దాటి ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్ళాడు. అంటే నాటకాలు వీటన్ని దాంట్లోకి అందులో తీసుకెళ్ళాడు. సో ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా ఒక ఫీల్ అది క్యారీ అయ్యింది నాకు చూడగానే, ఆ సూపర్ అని అనిపించింది. అంటే మేము ఇంతకుముందు ఇందాలు తీసాం కానీ అంటే ఇంత కేర్ తీసుకోవాలి. ఇంకా మాట్లాడితే అతను కూర్చునే అద్దంలో కూడా బల్బ్స్ అన్నీ వెలగవు, సగం వెలిగి సగం అయిపోతాయి. అతని వెనకాల అవార్డ్స్ చాలా ఉంటాయి, అతనికి అన్నీ తిప్పి పెట్టుంటాయి. ఒక్కటి క్యామ్ మీన్ ఫేస్ చేయదు, అతన్ని ఫేస్ చేయదు. ఎందుకంటే వన్స్ యూ గో డీపర్ ఇన్ టు యువర్ హార్ట్ ఆల్ దీస్ రివార్డ్స్ ఆల్ దీస్ మనీ డజంట్ మ్యాటర్ టు యూ. అందుకని అతను అసలు కన్సిడర్ చేయడు. అన్ని బల్బ్స్ కూడా ఎందుకు వెలగమంటే అతని స్టేట్ ఆఫ్ ఇన్కంప్లీట్నెస్. బట్టలు అన్నీ కూడా సగం సగమే ఉండుంటాయి, అక్కడ అన్ని సగం ఆరేసి సగం కింద పడేసింది. అంత సెటప్ అంతా అలాగే ఉంటుంది. అందుకని అతని హార్ట్ని కయోటిక్ హార్ట్ని రిప్రజెంట్ చేయడం. దీనికి ఏం డైలాగ్స్ అంతా మీరేనా రాసుకోవాలి? అయితే ఇంత డీటెయిలింగ్ ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇదంతా ఏంటంటే ఫస్ట్ నుంచి మా ఎజెండా ఏంటంటే మేము చేయాలనుకున్న దాంట్లో షార్ట్ ఫిలిమ్స్ అనగానే ఏంటంటే ఈ హీరోయిక్ ఎలివేషన్స్ ఈ లవ్ స్టోరీస్ వీటికి కాకుండా ఒక షార్ట్ ఫిలిం మనం చేసాము అంటే జనాలు డెఫినెట్గా అందులో మనతో కనెక్టివిటీ ఉండాలి. ఒక లాస్ట్లో ఒక లైన్ పడింది, ఆత్మసంతృప్తి లేకుండా చేసే ప్రతి పని అని. ఇక్కడ మనం ఫస్ట్లో చూపించింది ఏంటంటే మనోడు ఒక ఈ లీడ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఒక నాటకాలు వేసుకున్నాడు. ఈ రోజుల్లో ఎంతమంది నాటకాలు వేస్తున్నారు, కానీ వీటన్నిటికీ దాటి ఆ లాస్ట్లో ఒక లైన్ పడింది ఆత్మసంతృప్తి. ఒక ఐటీ పని ఒక ఐటీ జాబ్ చేసేవాడు కానీ వీటి కానీ అందరూ కనెక్ట్ అయ్యారు దీనికి. అంటే ఏంటంటే మనం చూపించిన ఒక చిన్న ఒక ఒక జాబ్ అని చూపించినా కూడా అది యూనివర్సల్గా అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు ఉండాలి. అంటే ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు నేను అక్కడ బాగా కనెక్ట్ అయ్యాను. జనరల్గా మనకు ఒక భయం ఉంటుంది అన్నమాట ఏదన్నా చూపించేటప్పుడు. ఒక హీరో వాళ్ళ నాన్న చనిపోయాడు, అమ్మ పెంచుతుంది అన్న స్టోరీ మీద రాసినప్పుడు డెఫినెట్గా నాన్న బతుకున్న వాళ్ళందరూ దాన్ని కనెక్ట్ అవ్వరు. ఓకే, మనకు కాదు కదా ఇది, మన లైఫ్ కాదు కదా. అలాంటిది చాలా తక్కువ. ఇప్పుడు కనుమరుగైపోయిన నాటక రంగాన్ని తీసుకొని లీడ్ హీరో పెట్టి దాన్ని యూనివర్సల్గా చేయడం అనేది చాలా బాగా నచ్చింది ఆ లైన్ అదంతా. సో ఇంకా మన చాయ్ బిస్కెట్ ఇంకా మన దాంట్లో కరెక్ట్గా కనెక్ట్ అవుతారు డెఫినెట్గా అన్నట్టు. మీరేంటండి మీరు అంటే దీనిలో క్యారెక్టర్ వేసారు తెలుసు నాకు, ఇంకా మీ రోల్ ఏంటంటే ఈ సినిమా ఇది దీనికి సంబంధించి కదా మీ మెయిన్ ఏంటి? నేను మెయిన్ నేను యాక్టింగ్ యాక్టర్గానే వచ్చాను. మీరు చాయ్ బిస్కెట్లో పాటా మీరు పాట? సో ఒక ఛానల్లో డైరెక్ట్ చేస్తూ ఉంటాను కొన్ని స్కెచెస్. ఓకే, అండ్ యాక్టింగ్ మెయిన్ ఇంట్రెస్ట్. సో టు పర్పసివ్ దాట్ మన ఫస్ట్ వచ్చి క్యారెక్టర్ చెప్పినప్పుడు ఇట్స్ లైక్
చాలా ఎక్సైటింగ్ అనిపించింది. మెయిన్ ఫస్ట్ లైన్ చెప్పినప్పుడు బాగుంది క్యారెక్టర్ చేసినంత వరకు బాగుంది, చాలా బాగుంది, చాలా నచ్చింది. అండ్ తను చెప్పినప్పుడు కాన్సెప్ట్ దగ్గర కూడా తను ఒక మెయిన్ పాయింట్ ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అయ్యి, అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్ ఉంటుంది, నేను ఏం చేస్తున్నాను దానికి నాకు ఏంటి వస్తుంది అని. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది అలాంటిది, అంటే ఇప్పుడు నా విలువ ఈ 500,000 4,000 ఈ ఇంతమంది కొట్టే చప్పట్లా అని. సో ఆ డైలాగ్కి నేనైతే కనెక్ట్ అయ్యా, అంటే నేను చేస్తున్న దానికి వాల్యూ ఏంటి, వేర్ ఇస్ మై ప్లేస్ ఇన్ ద వరల్డ్ అనే దానికి. సో దట్ ఈస్ ద అట్రాక్ట్ మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ టు మీ. అలా చెక్ కావాలని అలా చింపారా లేకపోతే అలా అలాంటిది ఉంది అక్కడ? ఆ చెక్ చింప మొత్తం షేప్లెస్ ఉంటుంది కదా, ఎందుకు దాని పర్పస్ ఏంటి? అన్ని ఇన్కంప్లీట్ గా ఉంటే కరెక్ట్ అనిపించింది, అంటే మనం చూపెట్టేది 10 నిమిషాలే కదా, వీలైనంత ఎక్కువ అలాంటివి కనపడితే ఎప్పీలింగ్ ఉంటుంది అనిపించింది అంతే. ఓకే 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 సరే. నాకేం దొరకక ఏ దొరక చెక్ దొరక ఓకే ఓకే. అండ్ నాకు ఒక అతను మెసేజ్ పెట్టాడు ఏంటంటే, ఇప్పుడు ఓకే ఏంటి షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది బట్ ఇప్పటి జనరేషన్ ఎంతవరకు చూస్తారు? సాగర సంగం నేను ఒక 1000 సార్లు చూసుంటాను బట్ ఇప్పటి జనరేషన్ దాన్ని లైక్ చేస్తారా, టీవీలో వస్తే చూస్తారా, ఛానల్ తిప్పేస్తారు, అలా ఈ సినిమా షార్ట్ ఫిల్మ్ ఎంతమంది చూస్తారా అన్నాడు. దానికి మీ ఆన్సర్ ఏంటి? సో ఆబ్వియస్లీ అందులో చెప్పినట్టే మనకి సాటిస్ఫాక్షన్ ఫస్ట్ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. సాగర్ సంగం అనే సినిమాని నేను ఎప్పటికో 100 సార్లు చూసుంటా, ఈ రోజుకి నేను సాగర్ సంగం చూస్తే ఇంకోటి నేర్చుకుంటా. టు సెటప్ అ స్టాండర్డ్ ఈజ్ అ థింగ్ ఫర్ మీ మోర్ దెన్ ఇట్స్ రీచ్ టు సెటప్ అ స్టాండర్డ్. నేను అది చూసి చూస్తారా చూడరా అనే క్వశ్చన్, ఎందుకంటే ఇది డబ్బులు పెట్టి చూసేది కాదు, మనకు నష్టమయ్యేది ఏం కాదు. మనం ఆలోచింప చేస్తే చాలా అనిపించింది నాకు, నేను సాటిస్ఫై అవుతున్నాను, వాళ్ళు ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నా. ఓకే, విశ్వనాథ్ గారు ఆ రోజుల సాగర సంగం మనం చూస్తారని ఆలోచించుంటే అసలు సాగర సంగం ఉండేది. తను మల్టీప్లెక్స్ ఆడియన్స్లా చెప్పాడు, నేను పీసీ సెంటర్స్ ఆడియన్స్లా చెప్తాను. అదేంటండి అండి ఇప్పుడు సరే ఏంటి ఎందుకు చూడాలి? ఒక కళాకారుడు అని టైటిల్ పెట్టి, ఒక సాత్వికం అది అలాంటి టైటిల్ పెట్టి ఇలా చెవులు కళ్ళు మూసుకున్నది అలా పెట్టాం. అయితే సరే వాళ్ళు ఫ్రీగానే చూస్తున్నారు, వాటి వాళ్ళని రూపాయి పే చేయట్లేదు, ఇలాంటివి ఏంటంటే నిజంగా సినిమాలు అయితే మార్చేస్తారు, సరే టీవీలు అయితే చూస్తారేమో, ఇక్కడ దాకా వచ్చారు, వచ్చేసి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తారు, కానీ అది కొంచెం డ్రైవ్ అయ్యే కొద్ది 1 నిమిషం అయింది 2 నిమిషాలు అయింది అర్థమవుతుంది, ఓ ఇది నా జీవితంలోకి ఎంటర్ అవుతుంది, ఇదేదో నాకు దగ్గరగా ఉంది. నేను తను అంటాడు కదా ఇదేంటి, ఏంటి అసలు ఇది, ఇదా 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 ఏంటి నా జీవితం అని చెప్పేసి. ప్రతి ఒక్కడు జస్ట్ ఒక రిక్ష తొక్కేవాడైనా ఎవరైనా కూడా కనెక్ట్ అవుతారు. అది నేను ఏం అవుదాం అనుకున్నాను, ఏం చేస్తున్నాను నేను అని ప్రతిదానికి కొంచెం కొంచెం జనాలకు మాత్రం తెలివి ఉందండి. ఏంటంటే ఒకసారి స్టార్ట్ చేశాక లీడ్ క్యారెక్టర్ ముందు కనెక్ట్ అవుతారు, ఇది నేనైతే ఏంటి, నాకు అక్కడ చూపించేవాడు బతుక్కి నా బతుక్కి సంబంధం ఏంటి, ఇంకా కనెక్ట్ అయిపోతే తెలియపోతే లాస్ట్కి వాళ్ళకి అర్థమైపోతుంది అది. అంటే వాళ్ళు రావడం అంతా వాళ్ళ ఇష్టం, అంటే ఏదైనా ఒక షార్ట్ ఫిల్మ్ అయినా ఏదైనా ఏంటంటే మనం చూడమని చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఓపెన్ చేయటం మన సక్సెస్, ఇంకా దాని తర్వాత వాళ్ళకే అర్థమైంది. ఇలాంటివి తీసినప్పుడు మాత్రం నువ్వు అక్కడిదాకా రా, నేను కూర్చోబెట్టే బాధ్యత నాది. గుడ్ గుడ్ ఓకే. ఇంకా ఏమైనా చెప్పాలనుకున్నారా? ఏదన్నా మ్యూజిక్ చాలా యాడ్ అయింది డెఫినెట్లీ. ఇట్స్ మోర్ ఆఫ్ మల్హరి రాగం యూజ్ చేసాము టైటిల్స్ప్పుడు. ఓకే, ఇట్స్ మోర్ ఆఫ్ సర్చింగ్ టైటిల్స్ దగ్గర నుంచి అంటే అది బేసికలీ చూస్తున్నప్పుడే నాకు తన ఇన్నర్ సోల్ మ్యూజిక్ నాకు వినపడుతుంది మేడం. వెన్ ఇట్ వాస్ ప్లేయింగ్ నాకు సిస్టంలో పెట్టుకొని చూస్తుంటే ఆ రాగం క్లియర్ కనపడుతుంది, దట్స్ నథింగ్ బట్ మల్హరి రాగం. అదేంటంటే ఆ రాగం ఏంటంటే, ఏ తీరుగా నన్ను దయచూచెదవో ఎనవంశోత్తమ రామ అని ఒక శ్రీరామదాస్ గారి పాట ఉంది. ఆ పాట తన ఇన్నర్ సోల్ లోపల, అంటే లోపల ఉండే క్వశ్చన్స్ అన్ని బయటకు అడుగుతుంటాడు, నేర్చుకుంటుంటాడు ఆ పాటతోటి. వెన్ యూ లిజన్ టు దట్, మీ దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నప్పుడు వెన్ యూ లిజన్ టు దట్ రాగ పర్టికులర్గా ఒక 5 మినిట్స్ ఎలా ఉంటే యుల్ గెట్ ఆల్ ది ఆన్సర్స్, మీరంటే ఏంటో తెలుసుకోవచ్చు, యుల్ నో వాట్ యు ఆర్ ఎగ్జాక్ట్లీ. మనం అంటే మనం తెలుసుకోవాలంటే కొన్ని రాగాస్ ఉంటాయి, ఆ రాగాస్ కొంచెం డీప్గా మనం వింటే చాలు, అవి ఎక్కడో రోడ్ మీద ప్లే అవుతుంటాయి, అది మనకి రోడ్ అంతా ప్లే అవుతూనే ఉంటుంది బుర్రలో. ఆ రాగం ఏంటంటే దట్స్ వెరీ ఇంటెన్స్, దట్ ఈస్ ఓవర్టేకింగ్ యూ కంప్లీట్లీ. సో ఆ రాగం మల్హరి రాగం కూడా దట్ ఓవర్టుక్ ద కంప్లీట్ క్యారెక్టర్. సో దట్స్ వేర్ ఐ ఫౌండ్ ద ఆన్సర్స్ ఇన్ ద క్యారెక్టర్. సినిమా పర్సన్ వస్తున్నాయా? సినిమా అంటే అది ఒక్కటి చేస్తున్నానండి, శ్రీ విష్ణు. ఓకే, ఇంకా ఎనీథింగ్ టు సే?
ఓకే అది ఓకే. మీరు మళ్ళీ మీ అంత కాంబినేషన్లో మీ టీమ్ తోటి మళ్ళీ ఒక మంచి సినిమా ఫ్యూచర్లో రావాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేసాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? మూడు రోజుల నుంచి మోసం అన్నట్టు ఉన్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యు. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మీ అన్నారేమి? ఇదే సార్ జిమ్మీ. అవులే అల్లే కావుతున్నారా నీకు? హే వేరే దెక్కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కళ్ళ అద్దెలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayyandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach ayyandi. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.